ఇంతవరకు మనము ఆది కాండం రెండవ అధ్యాయం తొమ్మిదవ వరకు మన యొక్క బైబిల్ స్టడీలో అనేక విషయాల్ని మనం తెలుసుకోగలిగాం ఈ వారము మనము పదవ అధ్యాయం నుంచి రెండవ అధ్యాయం పదవ వచనం నుంచి పద్నాలుగో వచనం వరకు నాలుగు వచనాల్ని ఈ వారము మనం ధ్యానించబోతున్నాం సో ఈరోజు ఎక్కువ టాపిక్ అయితే మనము రెండు వత్సాలకి ముగిద్దాం బట్ సమయం ఉందంటే మనం నాలుగు వచనాలని మనము ధ్యానం చేద్దాం సో పదో వత్సరం నుంచి నేను ప్రారంభిస్తున్నాను మీ బయల దాన్ని గమనించండి మరియు ఆ తోటను తడుపుటకు ఏదేళ్ళ నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి నాలుగు మొదటి దాని పేరు షీషోను అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది అక్కడ బంగారం ఉన్నది ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది అక్కడ బోలమును గోమేదికమును దొరుకును రెండవ నది పేరు గీహోను అది కూసు దేశమంతటి చుట్టూ పారుచున్నది మూడవ నది పేరు హితికేలు అది అశూరు తూర్పు వైపున పారుచున్నది నాలుగవ నది ఎఫ్రటీస్ పోయిన వారంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఏదేను ఒక తోట ఏదేను తోట అది సంఘాన్ని సూచిస్తుంది అలాగే మానవుని హృదయాన్ని సూచిస్తుంది ఏదైన తోట సంఘం అనే తోటను సూచిస్తూ ఉంది సంఘం కూడా ఒక తోటనే మొదలుకొరింది మూడో అధ్యాయం తొమ్మిదో వర్షం చూసినట్లయితే భక్తుడు అంటాడు అక్కడ మీరు దేవుని వ్యవసాయమై ఉన్నారు అని ఇంకొక ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఐఎస్వి ట్రాన్స్లేషన్ చూసినట్లయితే యువర్ గాడ్స్ ఫార్మ్ ల్యాండ్ అని తార్చుమార్చేబడి ఉంది కాబట్టి ఈ తోట ఏదేని తోట సంఘం అనే తోటకు సాదృశ్యంగా ఉన్నది మీన్ మరి దేని బెడ్డరా మరి ఈ యొక్క ఏదైనా తోటలో ప్రవహించేటువంటి ఈ నది ఏమైతే ఉందో ఈ నది పరిశుద్ధాత్మకి పోలికగా ఉన్నాడు అమే సో ఏదైనా తోటలో ప్రవహించే నది ఎవరికి పోలిక పరిశుద్ధాత్మ దేవునికి పోలికగా ఉన్నాడు యోహస్వత్ ఏడో అధ్యాయం ముప్పై ఎనిమిదో అవసరం చూద్దాం యోహస్వత ఏడో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన ఈ నది ఏంటో కాదు మన పరిశుద్ధాత్మ దేవునికి పోలిక కాబట్టి బైబిల్లో పాత్ర నదులు నక్షత్రాలు చెట్లు ఇవన్నీ కూడా మీరు ఏ ఒక వస్తువును చూసినా లేకపోతే మీరు ఏమి చూసినా అవన్నీ కూడా ఆత్మీయ జీవితంలో వేటిని సూచిస్తూ ఉన్నాయి కాబట్టి నది కూడా పరిశుద్ధాత్మ దేవునికి పోలిక అది ఎలాగో యోహస్ ఏడవ ధ్యాయం ముప్పై ఎనిమిదో చూస్తే మీకు అర్థమవుతుంది నా ఎందు విశ్వాసముంచువాడెవడో లేఖనములు చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పను ఏ విధంగా ఏదైనా తోటలో మధ్యలో ఈ నది ప్రవహిస్తా ఉందో అలాగే మానవుని జీతం కూడా ఒక తోట లాంటిదే మానవ హృదయం కూడా ఒక తోట వంటిదే అలాగా ఈ మానవ హృదయంలోంచి అనగా మానవుని కడుపులోంచి ఒక నది ప్రవహిస్తా ఉంది అలా లోయ ఏ నది అట జీవ జల నదులు అంటే ఈ జీవజల నది ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు అలలోయ కాబట్టి రక్షించ ప్రతి ఒక్క వ్యక్తి యొక్క కడుపులోంచి ఈ నది ప్రవహించడానికి ఇష్టపడతా ఉంది దేమిట్రా ఈ రోజు నీ తోటలో కూడా ఈ నది ప్రవహిస్తా ఉందా ఈరోజు చాలా మంది విశ్వాసులు ప్రభులో వచ్చినప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు అంటే తెలియట్లేదు వాళ్ళు అంగీకరించినా ప్రభుని విశ్వసించిన వాళ్ళు బయలు బయలుచేతున్నా పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతి చాలా మందికి తెలియదు ఒక ప్రతి వ్యక్తి హృదయంలోంచి కూడా ప్రతి వ్యక్తి యొక్క కడుపులోంచి కూడా ఈ ఆత్మ దేవుడు లో నుంచి బయటికి పడడానికి అని ఇష్టపడతా ఉన్నాడు గమనించండి ఏదేమి తోటలో మళ్ళీ నది ఒకటే ఉంది నాలుగు నదులు కాదు ఒక నది నాలుగు శాఖలుగా విభాగించబడింది నది ఒకటే నాలుగు శాఖలుగా విభాగించబడింది ద సేమ్ వే కొత్త నిబంధనలు మీరు చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు కూడా ఆయన ఒక్కడిగానే ఉన్నాడు ఎఫ్ఎస్సి నాలుగో అధ్యాయం నాలుగో విషయం చూసినట్లయితే అటువలే ఆత్మయు ఒక్కడే అని రాయబడి ఉంది కాబట్టి ఆయన ఎన్ని కార్యములు జరిగిస్తున్నప్పటికీ కూడా ఆత్మ ఒక్కడే అలా ఎలాగైతే ఒక నది నాలుగు శాఖలుగా విభాగించబడిందో అలాగే పరశుద్ధాత్మని యొక్క పరిశుద్ధాత్ములలో కూడా నాలుగు అనుభవాలు ఉన్నాయి ఎన్ని అనుభవాలు ఆ సో దెర్ ఆర్ ఫోర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద హోలీ స్పిరిట్ చాలా మందికి సంగతి తెలియదు ఉరికి ఆత్మ దేవుడు పొందుకున్నామంటారు కానీ పశుద్ధాత్మలో నాలుగు అనుభవాలు ఉన్నాయి సంగతి చాలా మందికి అవగాహన లేదు ఏంటి పాస్టర్ గారు ఈ నాలుగు అనుభవాలు ప్రతి వ్యక్తి కూడా రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా పశుద్ధాత్మ దేవుని పొందుకున్న ప్రతి వ్యక్తి కూడా ఈ నాలుగు అనుభవాలు కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ఎజకే నలభై ఏడవ అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచ్చిన చూద్దాం ఈ నాలుగు అనుభవాలు ఫోర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు కలగ చేసేటువంటి ఈ నాలుగు అనుభవాలు ఏజుకేళ్ల నలభై ఏడవ అధ్యాయం ఒకటి నుంచి ఐదు వత్సంలో రాయబడి ఉంది అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చాను మందిరము తూర్పు ముఖముగా ఉండేను నేను చూడగా మందిరపు గడప కింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడిపక్కను కింద నుండి పారుచుండెను పిమ్మటాయన ఉత్తరపు గుమ్మ మార్గమున నన్ను నడిపించి చుట్టూ తిప్పి తూర్పునకు నొక్కు పోవు దాన్ని బయట గుమ్మం తోడుకొని వచ్చాను నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి పక్కన నీళ్లు ఊపికి పారుచుండెను ఆ నీళ్ళు ఆ ఆ కాదు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం వచనం ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి వెయ్యి మూరలు కొలిచి ఆ నీళ్ళ గుండా నన్ను నడిపింపక నీళ్లు చీలమండలు మండల లోతుండెను అండ్ ఏం చేయాలి నీళ్లు చీలమన లోతు ఇది మొదటి అనుభవం ఆయన మరి వెయ్యి మూరలు కొలిచి నీలగుండానను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతు ఉండేను అన్లైన్ చేయాలి ఇది రెండవ అనుభవం ఇంకా ఆయన వెయ్యి మూరలు కొలిచి నన్ను నడిపింపగా నీళ్ళు మొల లోతుండేను అన్లైన్ చేయండి ఇది మూడో అనుభవం ఆయన ఇంకను వెయ్యి మూరల కొలువుగా నీళ్ళు మిక్కిలి లోతై నేను దాట లేనంత నది కనపడేను దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు చేయండి ఇది నాలుగో అనుభవం ఈదవలసినంత నీరు గల నది ఆయను చూసారా ఎన్ని అనుభవాలు నాలుగు అక్కడ నీళ్ళు ఉబ్బుకుతున్నాయి ఆ సో మొదటి అనుభవం ఏమంటే ఆ చీల మండలపు లోతు అనగా అప్పుడే అడుగు పెట్టాడు పరిశుద్ధాత్మాన కనుభంలో అప్పుడు అడుగు పెట్టాడు కొంచెం బేసిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది అప్పుడప్పుడే ఆత్మదేవుడు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేసేటువంటి దశ ఆ తర్వాత ఇంకా లోతుంది అది మోక లోతు అనగా గోయింగ్ డీపర్ ఆ తర్వాత ఇంకా లోతుంది అది మొలలోతు అనగా నడుము ఒక లోతు ఫైనల్ స్టేజ్ ఏమంటే ఈద వలసినంతగా అనగా పరిశుద్ధాత్మలో అలాగా పారుతుండాలి ఎప్పుడైతే ఒక వ్యక్తి మునుగుతాడో ఆ వ్యక్తి తన కార నిలబడలేడు అర్థమవుతుందా మొదటి మూడు అనుభవాల్లో ఆత్మ అనుభవ అనుభవం ఉన్నప్పటికీ కూడా తన కాళ్ళ మీద నిలబడేటువంటి అవకాశాలు ఉన్నాయి అనగా స్వంతగా తన అభిప్రాయాల మీద ఆత్మ నడిపింపు ఉన్నప్పటికీ కూడా తన యొక్క సొంత ఆలోచనలు నిలబడే అవకాశం ఉన్నాయి కానీ నాలుగో నడిపింపు చూడండి ఈద వలసినంతగా అనగా దాని అర్థం ఏమంటే ఇక తను మీద తన తన కాల మీద తను నిలబడలేడు ఇంకా పూర్తిగా ఆత్మ ఆధిలో కిందికి వెళ్ళిపోతాడు ఆమెన్ అందుకే మరి మత్స్సు వార్త నాలుగో అధ్యాయం అలాగే లోకస్వార్థ నాలుగో అధ్యాయం చూసినట్లయితే ఏసుప్ర వారు ఆయన నలభై దిన ఉపవాసము నిన్న మీదుట శోధించబడిన తర్వాత క్షమించడం మళ్ళీ మతశ్వేత మూడవ ధ్యాయంలో చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మన దేవుని చేత నింపబడినప్పుడు ఏసుప్రవారు కూడా ఆయన ఆత్మ పూర్ణుడై అని రాయబడి ఉంది ఆయన ఆత్మ చేత ఆత్మపూరుడై ఈ మాట మనకి న్యూ టాస్పి చాలాసార్లు కనప కనిపిస్తుంది ఆత్మతో పూర్ణుడుగా ఉండగలగాలి సో యు మస్ట్ బీ ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని అర్థం ఏంటి అండ్ ది దేర్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ గెట్టింగ్ గెటింగ్ ఫీల్ అమెంట్ కాబట్టి ఈరోజు నీవు కూడా హోలీ స్పీట్ నువ్వు పొందుకున్న తర్వాత నువ్వు ఏ అనుభవంలో ఉన్నావు నువ్వు ఇంకా చీలమండ లోతుల అనుభవంలో ఉన్నావా ఇంకా కాస్త లోతులు రమ్మంటున్నాడు మోకా లోతులు రమ్మంటున్నాడు ఇంకా కాస్త లోతు రమ్మంటున్నాడు అండ్ నడుము లోతు రమ్మంటున్నాడు ఇంకా కాస్త ఈదవలసినంతగా సో ఒక వ్యక్తి ఎప్పుడైతే మళ్ళీ ఈ అనుభవంలోకి వస్తాడో నది ఎక్కడ ప్రవహిస్తుందో ఈ వ్యక్తి కూడా అటువైపు ప్రయాణం చేస్తాడు అమెండ్ సో ఈ ఫోర్త్ స్టేజ్ లో కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ తన ఆలోచన తన అనుభవాలు తన తలంపులు తన ఉద్దేశాలు అన్ని కూడా ఆత్మ కంట్రోల్లో కిందికి వచ్చేస్తాయి ఈ యొక్క అనుభవంలోకి రావాలి కాబట్టి యూ మస్ట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ ద హోలీ స్పిరిట్ ఆత్మ నన్ను అరణ్యములకు కొనిపోగా ఆత్మ బలముగా దిగి వచ్చినప్పుడు ఇలాగా న్యూటస్ స్పిరిట్ లో అనేక ఎక్స్పీరియన్స్ మనం చదువుతూ ఉంటాం ఐ మీన్ మనమంతా కూడా ఈ నాలుగో నాలుగో అనుభవంలోకి రావాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు ప్రైజ్ సో నది ఒకటే శాఖలు ఎన్ని నాలుగు శాఖలుగా ఉన్నాయి ఈ నాలుగు శాఖలకి పేర్లు కూడా ఉన్నాయి ఆ పేర్లు మనకి ఆది కన్నంలో ప్రస్తావించబడ్డాయి కాబట్టి ఈ నాలుగు శాఖలు ఏంటో మనం తెలుసుకుపోతున్నాం ఈ నాలుగు నదులు కాదు నాలుగు శాఖలు ఒక నది నుంచి వచ్చేటువంటి నాలుగు శాఖలు ఇన్ ద సేమ్ వే ఒక నది నుంచి వచ్చేటువంటి నాలుగు శాఖలు ఏమైతే ఉన్నాయో పరిశుద్ధాత్ నది మనకి నాలుగు అనుభవాలు ఇస్తూ ఉంది దాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం మొదటి శాఖ పేరు రాయబడింది అక్కడ ఏంటిది చెప్పండి గట్టిగా పీసోను మొదటి నది పేరు పీసోను ఓకే పీసోను అన్నటువంటి ఈ హెబ్రీ భాషకు అర్థం ఏంటంటే సమృద్ధి అని అర్థం ఏంటి సమృద్ధి అబ్బన్నన్స్ సమృద్ధి దేనికి సూత్రం ఏమండి మనం దేవుని అడిగితే దేవుడు మనకు పరిశుద్ధాత్మ దేవుని ఏ కొలతలో ఇస్తాడు కొంచమే ఇస్తాడా పరిశుద్ధాత్మ దేవుని ఆ సో వెన్ యుస్ గాడ్ ఎవరైనా తండ్రి ఏ ఏ కుమారున తండ్రిని అడిగితే తండ్రి కాదంటాడా ఎవరిని కూడా నిరాకరించక సమృద్ధిగా పశుద్ధాత్మ దేవుని అనుగ్రహించుబడుగా ఉన్నాడు యోహన్స్ వార్త మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినా చూడండి ఏంత మేరకు హోలీస్పిట్ ని తండ్రి ఇస్తున్నాడో అక్కడ రాయబడి ఉంది యోహన్ స్వార్త మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన యోహన్స్ మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన సో మన దేవుని అడిగినప్పుడు పశుద్ధాత్మ నీ విషయమై మన దేవుని అడిగినప్పుడు దేవుడు ఏ కొలతలో మనకి ఆత్మను అనుగ్రహిస్తాడో అక్కడ రాయబడి ఉంది చదవండి ఏలైనగా దేవుడు తాను పంపిన వానికి కొలతలు లేకుండా ఆత్మ అనుగ్రహించును చాలు చాలు కాబట్టి ఆత్మను ఏ కొలతలు ఇస్తాడట వాటికి కొలతనే ఉండదు నువ్వు ఎంతగా అడుగుతావో అంతకంటే ఎక్కువ కొలతలో దేవుడు నీకు ఆత్మను అనుగ్రహించబడిగా ఉన్నాడు ఆమెన్ చెప్పండి దేవుడు నాకు కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించాడు దేవుడు తన ఆత్మను నాకు కొలత లేకుండా అనుగ్రహిస్తాడు ఆమె కొంతమంది ఆ ఆ బ్రదర్కి చాలా డీపర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది దేవుడు కొందరికే ఇస్తాడేమో బహుశా కాదు కాదు ఓ పాణసేవుడికి పరిశుద్ధాత్మని అనుభవాలు ఇన్నున్నాయన్నమాట అమ్మో దేవుడు కొందరికే ఇస్తాడు అనుభవాలు కాదు కాదు ఎవరు అడిగినా దేవుడు లత లేకుండా ఆత్మనుగ్రహించేవాడుగా ఉన్నాడు ఆ చెప్పండి ఆ పీస్ఓన్ అనగా ఏంటి సమృద్ధి సో ఎప్పుడైతే పరిశు సమృద్ధిగా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయం అనేటువంటి ఒక తోటలో ప్రవ ప్రవహిస్తాడు దేమిలరా ఈ ఆత్మదేవుడు ఎక్కడ ప్రవహిస్తాడో అక్కడెల్లా కూడా సమృద్ధి ఉంటుంది సో వాట్ బ్రింగ్స్ జీవితంలో సమృద్ధిని తీసుకువచ్చేది ఏంటి ఉద్యోగమా వ్యాపారమా లేకపోతే స్ట్రాటజిక్సా ఫార్ములాసా మెథడ్సా కాదు ఇవేవి కూడా మన జీతంలో సమృద్ధి తీసుకురావు మన జీతంలో ప్రవహించేటువంటి నది ఒకటి ఉంది ఆ నది మన జీతంలో ప్రవహిస్తే ఏ ఏరియాలో ప్రవహిస్తుందో ఆ ఏరియాలు అంతట్లో కూడా సమృద్ధి దొరుకు దొరుకుతుంది అలా లోయా మన లైఫ్లో ఏ ఏరియాలో ఈ నది ప్రవహిస్తుందో ఆ ఏరియా అంతట్లో కూడా మనము సమృద్ధిని చూడగలుగుతాం ఐ మెయిన్ దేవుడు మనకి సమృద్ధిని అనుగ్రహించువాడుగా ఉన్నాడు కాబట్టి ఇఫ్ యు అలో హిమ్ టు ఫ్లో ఇన్ ద ఫైనాన్స్ నీవు ఆర్థిక విషయాల్లో ఆ నది ప్రవహింప చేస్తుంటే ఈ ఫైనాన్స్లో కూడా నువ్వు సమృద్ధి చూడగలుగుతావు నీ ఫ్యామిలీలో కూడా ఈ నదిని ప్రవహింపచేస్తే మీ ఫ్యామిలీ విషయాల్లో కూడా నువ్వు సమృద్ధిని చూడగలుగుతావు నీ ఎడ్యుకేషన్లో ఈ నదిని ప్రవహింప చేస్తూ ఉంటే ఈ నదిని అనుమతిస్తూ ఉంటే ఈ నది నీకు సమృద్ధిని అనుగ్రహిస్తుంది సో పరశుద్ధాత్మ దేవుడు నీ లైఫ్లో అన్ని ఏరియాలో కూడా ప్రవహించడానికి ఇష్టపడతా ఉన్నాడు నీ పరశుద్ధాత్మ దేవుడు తన సమృద్ధిని కొన్ని విషయాల్లో మాత్రమే కాదు అన్ని విషయాల్లో కూడా నీకు సమృద్ధి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఐ మేం సో చాలా సార్లు బిలివర్స్లో ఉన్న ప్రాబ్లం ఏమంటే పరశుద్ధాత్మదేవుని కొన్ని ఏరియాస్ లో మాత్రమే పరిమితి చేస్తుంటారు ఓన్లీ స్పిరిచువల్ విషయంలో మాత్రమే డిపెండ్ ఆన్ ద హోలీ స్పిరిట్ అందుకే వాళ్ళు స్పిరిచువల్గా సమృద్ధిగా ఉంటారు బట్ ఫైనాన్స్కి వచ్చే పార్టీకే ఆత్మ దేని మీద ఆధారపడరు అంటే ఆ ఏరియాలో ఆ నది ప్రవహించట్లేదు కాబట్టి ఇన్ ఫైనాన్స్ దే ఆర్ నాట్ ఇన్ అబెండెన్స్ ఇంకొంతమంది అన్ని అన్నిట్లో అనుమతిస్తారు బట్ ఇట్ కమ్స్ టు ద డిసిషన్స్ నిర్ణయాలకు వచ్చే పార్టీకి కానీ లేకపోతే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి కానీ ఇలాంటి క్రూషియల్ డిసిషన్లో ఆత్మ దేని మీద ఆధారపడరు అందుకే ఆ ఏరియాలో సమృద్ధి చూడరు ఏమిటారా సమృద్ధి వర్ధిలుట అనేది మన జీవితంలో అన్ని విషయాల్లో కూడా ఉండాలి దినిపెట్టారా ఐ మీన్ మూడవ యోహాను రెండవ చూడదు కదా ప్రియుడ నీ ఆత్మ వర్ధిలుచున్న ప్రకారంగా నీవు అన్ని విషయంలో వర్ధిలుచు చూసారా మాట అన్ని విషయంలో వర్ధిలుచు అన్ని విషయాలలో అంటే ఏది కూడా మినహాయింపు కాదుగా ఆర్థికంగా మానసికంగా వస్తుపరముగా ఏమంటే కుటుంబ పరముగా నీ నీ జీవితాలకు సంబంధించినటువంటి అన్ని రెలమ్స్లో లో కూడా నువ్వు సమృద్ధిగా ఉండాలి అనేది దేవుని చిత్తమై ఉన్నది అలా సో నీకు ఈ అవగాహన ఏర్పడాలి కొంతమంది లేదు మనము స్పిరిచువల్గా ఉండాలి సమృద్ధి బట్ ఫిజికల్గా ఫినాన్షియల్గా అలా ఉండడం దేవు చిత్తము కాదేమో అని అనుకుంటుంటారు కానీ దేని బిడరా ఈ నది ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ కూడా సమృద్ధిని గురిస్తుంది ఆమె చెల్లి ఎత్తండి అశుద్ధాత్మదేవా నా జీవజలనది నా జీవితంలో అన్ని విషయాలలో ప్రవహించమని నేను కోరుతున్నాను నా జీవజలనది పరిశుద్ధాత్మను జీవజలనది నా కుటుంబంలో ఆర్థిక విషయాల్లో నా చదువులో నా పిల్లల జీవితంలో నా భవిష్యత్తులో నాకు సంబంధించిన అన్నిటి మీద నీకు అధికారం ఇస్తున్నాను అన్నిటిలో కూడా ప్రవహించుటకు నేను ఒప్పుకుంటున్నాను ప్రవహించండి ప్రతి పరిస్థితిని సమృద్ధిలోకి నడిపించండి అలూ దట్స్ వేర్ కమ్స్ దెన్స్ ఏమండి ఈ లోకంలో సమృద్ధులను నడిపించేది దేవుడు కాకుండా మరి ఏమైనా ఉందా లేదు కదా దేవుడు కాకుండా మళ్ళీ మరి ఏదైనా కూడా ఈ సమృద్ధులను నడిపిస్తుందా లేదు యు మస్ లెర్న్ టు డిపెండ్ ఆన్ ద హోలీ స్పిరిట్ రైట్ అయితే రెండవ దాన్ని పదకొండవ వయసులో చూసినట్లయితే ఈ నది హవిలా దేశము చుట్టూ ప్రవహిస్తున్నది అని రాయబడి ఉంది ఈ హవిలా దేశం ఏంటి ఈరోజు ప్రస్తుత మ్యాప్లో చూస్తే మీకు ఈ దేశం పేరు కనిపించదు ఓకే ఈ హవిలా దేశం అంటే ఏంటి హవిలా దేశము చుట్టూ అని రాయబడి ఉంది దాని అర్థం ఏంటంటే పాలస్తీనాకు ఈజిప్ట్కి ఈ రెండింటి మధ్య ఈ రెండు దేశాల మధ్య ఈ నది ప్రవహిస్తా ఉంది ఓకే పాలస్తీనాకు అండ్ ఈజిప్ట్ మధ్య ఈ నది ప్రవహిస్తూ ఉంది నా సిద్ధగా ఏం మాట్లాడే ఈ ఈ యొక్క దేశాన్ని ప్రస్తుతపు దినాల్లో సౌదీ అరేబియాగా పిలువబడతా ఉంది ఈ యొక్క బెల్ట్ ఏమైతే ఉందో ఈ యొక్క పరిధి ఏమైతే ఉందో బౌండరీస్ ఏమైతే ఉందో అట్ ప్రజెంట్ డేస్ ఇట్ ఇస్ కాల్ యాజ్ సౌదీ అరేబియా కాబట్టి సౌదీ అరేబియా గానే మనకేం గుర్తు రావాలి ఏమనిపిస్తుంది అంటే అస్సలు నీటి చుక్క కూడా ఉండదు ఎడారి సౌదీ అరేబియా అంటే ఎడారి ఓకే ఎడారి తప్ప ఆడ పచ్చగడ్డి మొలవదు వ్యవసాయం అసలు ఏమాత్రము కూడా ఉండదు అలాంటి ప్రాంతము సౌదీ అరేబియా అంటే దీన్ని బట్టి మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి ఏమంటే ఈరోజు మనం సౌదీ అరేబియాని ఒక ఎడారిగా చూస్తున్నాం కదా అది ఒకప్పుడు ఎడారుగా లేదు అది ఒకప్పుడు పచ్చగానే ఉంది అది అర్థమైందా ఎలా చెప్పగలుగుతారు మాస్టర్ గారు ఆది కండం రెండవ ధ్యాయం ఆరో వచ్చిన ప్రకారంగా ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపాను సౌదీ అరేబియా తప్ప అంటే ఉందా ఆవి లేచి భూమి ఎంత అంటే భూమి మీద ఏ ఒక్క భాగం వదిలిపెట్టుకోకుండా ప్రతి ఒక్క భూభాగము కూడా అది తడుస్తూ ఉంది సో అటు తర్వాత యాదాము పడద్రోయబడిన తర్వాత దాని ప్రభావం భూమి మీద రకరకాలుగా చూపించింది కానీ బట్ అంతకుముందు భూమి మీద ప్రతి ఒక్క భాగ భూభాగం మీద వర్షము కురుస్తా ఉంది అండ్ పంట వస్తా ఉంది రైట్ సో హవీలా అనగా పల్లెము అని అర్థం ఫ్లాట్ హవీలా అనేటువంటి మాట దానికి అర్థం ఏమంటే ఇసుక లేక పల్లెము ఫ్లాట్ మరి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కావాలి అంటే ఈ నది ప్రవహించాలి అంటే ఏమంటే చెప్పండి ఈ నది ఎక్కడ ప్రవహిస్తుంది ఎత్తుగా ఉన్న చోట్ల ప్రవహిస్తుందా ఒక నది పారాలి అంటే ఆ భూభాగం ఫ్లాట్గా ఉండాలి అర్థమైందా ఒకవేళ ఇట్లా ఈ పై భాగంలో ఉందనుకోండి హైట్లో ఉందనుకోండి నది పైకి ప్రవహించేది సో ఎత్తులో మీద ప్రవహించేది సో నది ఇట్లా పారాలి అంటే ఏమండి భూమి అంతా కూడా ఫ్లాట్గా ఉంటే ఎంత దూరమైనా ప్రవహిస్తుంది సో ఒక నది ప్రవాహం అనేది నేలం బట్టి ఆధారపడి ఉంటుంది ఆమె దీన్ని బట్టి ఒక పాట నేర్చుకోవాలి నది అంటే పశుద్ధాత్మ దేవుడు నేర్చుకున్న బానే ఉంది అయితే నది ప్రవహించాలి అంటే ఒక గుణం కావాలి ఒక వ్యక్తిలో ఏంట గుణము పల్లెము అనగా నిన్నును తగ్గించుకోవాలి ఫ్లాట్ ఎత్తు అనగా గర్వానికి సాదృశ్యం ఫ్లాట్ పల్లం అనగా అది తగ్గింపుకు సాదృశ్యము కాబట్టి ఇఫ్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ ఆత్మతో నింపబడాలి ఆత్మచేత నడిపించబడాలి ఆత్మదేవుడికి జ్ఞానం ఇవ్వాలి ఆత్మ నిన్న తన అదలో తీసుకుని నడిపించాలి అంటే మొదట నీలో ఒక తగ్గింపు స్వభావం అనేది ఉండాలి అలా లోయ గర్విష్ఠులకు లేదా గర్వంతో ఊగిపోయే వాళ్ళకు నాకు తెలుసులేని అహంతో విరవిగిలాడే వారికి గాని లేకపోతే నాకంతా తెలుసులేని స్వబలం మీద స్వజ్ఞానం మీద ఆధారపడేటువంటి వ్యక్తి జీవితంలో పరశుద్ధాత్మతుడు ప్రవహించడు అలలోయ కాబట్టి నీవు ఆయన మీద ఆధారపడాలి అంటే నువ్వు తగ్గించుకోవడము నేర్చుకోగలగాలి ఏసు ఆయన ఆత్మతో నింపబడినప్పుడు ఆయన ఆత్మ చేత అరణ్యానికి కొనిపోబడ్డాడు ఆయన వెళ్ళలేదు కొనిపోబడ్డాడు అంటే ఏసు ప్రవారు అంతగా తను తాను తగ్గించుకున్నాడు లోబడ్డాడు అందుకే లోకాసు రెండవ అధ్యాయంలో చూసినట్లయితే యేసు ప్రవారు అంటే యేసు ప్రవారం మరి బాప్తిజము తీసుకునేంత వరకు కూడా అనగా బాల్యం నుంచి ఆ వయసు వరకు ఆయన తల్లిదండ్రులకు లోబడి లోబినట్టుగా రాయబడి ఉంది దేవునికి తల్లిదండ్రులకి లోబడినట్టుగా రాయబడి ఉంది బికాస్ ఆఫ్ హీస్ హంబుల్నెస్ ఆ తగ్గింపు ఉంది కాబట్టి ఆత్మ చేత అభిషేకించబడ్డాడు ఆత్మతో నింపబడ్డాడు ఆత్మచేత బలంగా వాడబడ్డాడు అలలో సో చాలా మంది గారు ఎందుకు మా హోలీ స్పిరిట్ మా ఎందుకు అశుద్ధాత్మ దేవుడు నా జీవితంలో కార్యం జరిగించట్లేదు ఎందుకు నాకు ఆత్మ అనుభవం లేదు ఎందుకు అనేకుల వలే నాకు అనుభవం లేదు అని అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు మేబీ బికాస్ ఆఫ్ ప్రైడ్ మేబీ బికాస్ ఆఫ్ ఎగ్జాల్టేషన్ కాబట్టి ఈ మస్ అంబుల్ యోచారు దేవా నువ్వు లేకపోతే అడుగు ముందుకు వెళ్ళినయ్యా అని ఎప్పుడు తగ్గించుకుంటావో ఆ ఏరియాలో ఆత్మదేవునికి సహాయం చేస్తాడు ఆమెండ్ ఏ ఏరియాలో అప్పగించుకుంటావో ఆ ఏరియా వరకే ఆయనకి సహాయం చేయగలుగుతాడు అదర్ ఏరియాస్ ఏమైతే ఉన్నాయో అప్పగించుకోలేవు కదా అందుకే పశుద్ధాతుడు సహాయం చేయలేడు ఆమెండ్ చెప్పండి పశుద్ధాత్మ జీవజల నది నా జీవితంలో ప్రవహించండి హవీలాగా ఉన్నటువంటి నా జీవితంలో మీరు ప్రవహించండి నేను తగ్గించుకుంటున్నాను నీకు లోబడుతున్నాను సమర్పించుకుంటున్నాను కాబట్టి ప్రవహించండి దించబడుతున్నారా ఈ హవిలా దేశము ఆ అంతటా చుట్టూ ఆ దేవి సూత్రం ఒక చుట్టూ నిలబడిందా అంతటా అంతటా పార్తా ఉందా నది ఎక్కడైతే ఉంటుందో అది ఒక ఆ నది ఒక ఒక చోట పరిమితం కాదు అది మొత్తం పారుతూనే ఉంటుంది ఆమెన్ నది ఎప్పుడు కూడా ఒక ప్రద ఒక ప్రదేశంలో ఉండేది కొలను ఒక ప్లేస్లోనే ఉంటుంది అది ప్రవహించేది కొల నది కూడా ఒక అనుభవం కానీ కొలను స్టాగ్నేట్ అది దానికి అంతే పరిమితం అయిపోయింది కానీ నది ఒక చోటు పరిమితం కాదు అంతట కూడా ప్రవహిస్తూనే ఉంటుంది అమీన్ ఇక్కడ మనకు పాఠం నేర్చుకోగలగాలి ఆత్మతో నింపబడినటువంటి నీవు నువ్వు ఎలా ఉండాలి అంటే మొదట దేవుడిని నింపి తర్వాత నీలోంచి అనేకులకి ప్రవహించాలి అని దేవుడు ఆశపడుతున్నాడు నీ నుంచి అనేకులకి ప్రవహించడానికి ఇష్టపడుతున్నాడు డోంట్ లిమిట్ ద హోలీ స్పిరిట్ ఈ సమృద్ధి అనేది ఏంటి అంటే దేవుడిని సమృద్ధి ఇచ్చిన తర్వాత అది నీకే కాదు నీలో సమృద్ధి బయటకే పారాలి దేవునికి ఏమైతే ఇస్తున్నాడో దేవునికి ఏమైతే అనుగ్రహిస్తున్నాడో అది నీ వరకే ఉండి ఉంచుకోవద్దు నువ్వు కొలనగా మిగిలిపోవద్దు నువ్వేం చేయాలంటే అది ప్రవహిస్తూనే ఉండాలి తద్వారా అనేకులు దాన్ని నీ ద్వారా దీవించబడాలి అలలోయ సో దేవుడు నిన్ను దీవించడం మాత్రమే కాదు కానీ అనేకులకు దీవ్రకరంగా ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఈ నది నీ దగ్గర పెట్టుకోవద్దు నీ పక్కకు చెప్పండి నీలో ప్రవహించేటువంటి నది నీ దగ్గరే కాదు నీ ద్వారా అనేకులకి ప్రవహించాలి అంతటా ప్రవహించాలి అలలోయ ఒకసారి పేతుర్లో పేతు నిలబడి ఆయన వాక్యాన్ని ప్రకటించాడు పేతుల్లో ఉన్నటువంటి జీవ జల నది ఏమైతే ఉందో ఆయన వాక్యం ప్రకటించగా మూడు వేల మంది పేతు ద్వారా దీవించబడ్డారు ఆమెన్ ఒక నపుంసకుడుకి ఫిలిప్ వాక్యం చెప్పాడు ఆ ఫిలిప్లటువంటి యొక్క జీవజల నది ఏమైతే ఉందో అది ఫిలిప్కి ఆ యొక్క పరిచయం చేశాడు అతని జీతంలోకి ప్రవేశించింది ఆ తర్వాత ఆ నపంసకుడు ఏం చేస్తాడు వెళ్ళి ఆఫ్రికా కన్న సువాత సువత ప్రకటించాడు ద సేమ్ వే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సమృద్ధి ఎప్పుడు కూడా నీకే కాదు అది నీ ద్వారా దీవించబడాలని అనేకులు ఆశ్రయించబడాలని దేవుడు కొడుతూ ఉన్నాడు ఇరవై మూడో కితలు రాయబడ్డు కదా నా గిన్నె నిండి పోలుతున్నది సో నిండి అనుభవము నీ కొరకు పర్లీ పారేటువంటి అనుభవము నీ పక్కన వారి కొరకు అండి చాలా మంది దేవా నన్ను నింపు నన్ను నింపు అంటుంటారు కానీ పక్కనోడు మాత్రం ఏమి ఇయ్యరు మీ సో దట్ ఏ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్ ఎప్పుడైతే ఇలా చేస్తావో దెన్ యూఆర్ నాట్ సెల్ఫిష్ ఇఫ్ యూ ఆస్క్ గాడ్ ప్లీజ్ బ్లెస్ మీ అండ్ యు ఆర్ సెల్ఫిష్ అర్థమవుతున్నా నువ్వు స్వార్థము అని అర్థం కాబట్టి దేవా దీవించు తద్వారా దీవనగరంగా ఉండాలయ్యా నన్ను ఆశ్రయించు తద్వారా అనేకులకు నేను ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే అందులో కోరిక నీ స్వార్థమైనది అని అర్థం అలాలు కాబట్టి ఎలా దేవుని అడగాలి అడగాలంటే దేవ నా ఫైనాన్స్ని నా మెటీరియల్ని నా సిచ్యువేషన్స్ అంతా కూడా నన్ను బ్లెస్ చేయి నేను దీవించే నేను దీవింపబడే కొద్దీ నేను అనేకులకు బ్లెస్సింగ్గా ఉంటాను ఆమెండ్ చెప్ప నేను నిండుతాను పొలి పారతాను నిండుతాను పొలి పారతాను ఆమెండ్ ప్రభు చెప్పలేదా నేను ఆది కాండ పన్నెండవ అధ్యాయంలో నేను దీవిస్తాను అనేక జనాంగలు నీ ఎందు దీవించు ద బ్లెస్సింగ్ ఇస్ ఆల్వేస్ టు ఫోల్డ్ వన్ ఈజ్ యూ విల్ బి బ్లెస్డ్ ద సెకండ్ వన్ ఈజ్ యూ విల్ బీ ఎ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్ చాలా మంది ఫస్ట్ స్టేజ్లో ఉండడానికే మీరు ఇష్టపడుతుంటారు గాడ్ బ్లెస్ మీ బ్లెస్ మీ బ్లెస్ మీ అని దట్స్ ఇట్ కాదు యూ మస్ట్ బీ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్ ఐ మీన్ అలలోయ రైజ్ అలాడ్ రండి ఈ యొక్క అధ్యాయంలో చూసి ఈ యొక్క వసతులు చూసినట్లయితే రెండవ అధ్యాయం రెండవ ధ్యాయం పదకొండవం చూసినట్లయితే ఈ నది ప్రవహిస్తుంది కదా పీసో నది ప్రవహిస్తుంది కదా ప్రవహిస్తున్నప్పుడు అక్కడ మూడు విషయాలు కనపడుతున్నాయి ఒకటి బంగారము రెండవది బోలము మూడవది గోమేదికం ఈ నది ప్రవహిస్తుంటే ఈ మూడు కూడా ఆ నదిలో పా నదితో పాటే కనిపిస్తున్నాయి చెప్పండి మొదటిది ఏంటిది బంగారము రెండవది మూడవది గోంబేదికం ఈ మూడు మనం చూడబోతున్నాం అంటే పశుధాతుడు ప్రవహిస్తున్నప్పుడు ఈ మూడు కూడా మనం స్పష్టంగా చూడగలుగుతాం మొదటిది బంగారము చెప్పండి ఇటు చెప్పండి మొదటిది ఏంటి బైబిల్లో మనకు బంగారం ఎక్కడ కనబడుతుంది ఫస్ట్ టైం బైబిల్లో బంగారం మన పదం మొదటిసారి ఎక్కడ కనపడతా ఉంది అర్థమవుతుందా కొందరికి బంగారం అంటే టెన్షన్ కొందరి బంగారం అంటే అది పాపంగా చూస్తూ అనమాట బంగారం అంటే అది మంది కాదు పాస్టర్ గారు బంగారం అంటే అది పాపంతో సమాన్ అర్థమవుతుందా బంగారు వేసుకునే వాళ్ళంటే కొంతమంది కొంతమంది దృష్టిలో వాళ్ళు పాపులుగా కనపడుతుంటారు ఒకవేళ బంగారం నిజంగా పాపం అయితే చెప్పండి దేవుడు ఏదైనా తోటలో పెట్టేవాడా దేవుడు తన స్వంత ఏదైనా తోటలో దీన్ని ప్రవహింపజేసేవాడా ఒకవేళ ప్రవహింప చేసినా కూడా అక్కడ బంగారం ఉంది అని అదే పనిగా నొక్కి నుంచి ఇవ్వాడ అలో గోల్డ్ ఈజ్ నాట్ సీన్ బంగారం పాపము కాదు కానీ బంగారం పట్ల నీకున్న ఆపేక్ష చూసావా అది పాపం కలిగి ఉండడం పాపం కాదు కానీ అది కలిగి ఉండడానికి నువ్వు వెంపాలటటువంటి మార్గాలు లేకపోతే అడ్డదాలు ఏమైతే తొక్కుతున్నావు చూసావా అది పాపం అది మన కలిగి ఉండచ్చు కానీ మనము మనల్ని అది కలిగి ఉండకూడదు పని చాలా జాతరకు చూసుకోవాలి అందుకే చాలా సంఘాలు చూడండి బంగారు మేసుకోకూడదు అంటుంటారు బంగారం మేసుకుంటే పాపులుగా చూస్తారు బంగారం మేసుకుంటే ఈవెన్ కొన్ని మీటింగ్స్కి వెళ్తే నా చేతిలో నా చేతికి ఏమైనా రింగ్ కానీ బ్రేస్లెట్ కానీ ఉంటే ఇట్లా చూస్తుంటారనమాట ఈయనే పాస్టర్ అందరి దగ్గర ఉండవు మన దగ్గర మాత్రమే ఉంటే కొంచెము డిఫరెంట్గా కనిపిస్తాం ఇనేంటి బంగారం వేసుకున్నాడు ఇనేంటి చైన్ వేసుకున్నాడు ఇనేంటి రింగ్ వేసుకున్నాడు ఈజ్ నాట్ హోలీ బంగారం వేసుకుంటే వాడు పరిశుద్ధుడు కాదు అని అది చూడలేరు అసలు మన మొక్క కూడా చూడలేరు అలాంటి వాళ్ళు మరి పల్లోక రాజ్యానికి రాకపోవడమే మంచిది ఏమనిపిస్తుంది ఎందుకంటే అక్కడ చూసే బంగారం చూ అక్కడ ఉన్న అక్కడ కనిపించే బంగారం చూసే వాళ్ళు కల్దిరి పడిపోతారేమో ఇక్కడ నీకు బంగారం చూసేటువంటి అలవాటు నీకు లేకపోతే హెవెన్లోకి వచ్చినాక కల్దిరి పడిపోతావు అర్థమవుతుందా ఎందుకంటే అక్కడ రాసివీధులన్నీ కూడా బంగారమే కిరీటాలన్నీ నీ సింహాసనం అంతా మనకున్న ఇల్లు ఇక ట్వంటీ టూ పాయింట్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ ఉంటాయి కదా దానికంటే స్వచ్ఛమైన బంగారం అది ఉంటుంది కాబట్టి దాన్ని చూసి కలుదురి పడిపోకుండా ఉండాలి అంటే దాని పట్ల భూమి మీద మన దృక్పథాన్ని మీన్ అయితే పాస్టర్ గారు మరి బంగారము మంచిదే బంగారం దేనికి సాదృశ్యము బంగారము దైవత్వానికి సాదృశ్యం గోల్డ్ రిప్రజెంట్స్ డివైన్ బంగారము దైవత్వానికి సాదృశ్యం రెండవ పేతురు మొదటి అధ్యాయం నాలుగవ వచనంలో చూసినట్లయితే అక్కడ ఈ మాట మీకు కనిపిస్తుంది మందు పాలివారగునట్లు దైవ స్వభావ మందు పాలివారగునట్లు అని కనిపిస్తుంది అంటే దైవ స్వభావం బంగారము దైవత్వానికి సాదృశ్యం కాబట్టి ఇక్కడ మన ఒక పాఠం నేర్చుకోవాలి ఈ ఒక పీసోన్ నది ఎక్కడైతే ప్రవహిస్తుందో అక్కడ బంగారము కనిపిస్తూ ఉంది ద సేమ్ వే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఏ జీవితాల్లో ప్రవహిస్తున్నాడో ఏ హృదయాల్లో ఆయన కార్యము చేస్తున్నాడో వాళ్ళ హృదయాలు ఏం కనిపిస్తుందంటే వాళ్ళ హృదయాలో దైవత్వము కనిపిస్తుంది సో వెన్ వెన్ బై బై ద ద హోలీ హోలీ ఫిల్డ్ నింపబడిన యొక్క ముఖ్య లక్ష్యం అని తెలుసా వాళ్ళు దైవత్వము అనేది కనిపిడుతుంది వాళ్ళ స్పిరిచువాలిటీ అనేది కనిపిస్తుంది దైవ స్వభావం అనేది వాళ్ళు స్పష్టంగా కనిపిస్తుంది సో దైవ స్వభావము మనం పొందుకోగలిగేది బై ద హోలీ స్పిరిట్ బిడ్రా చాలా మంది చాలామంది రోజున అర్శుతాత్మత నింపబడినారని చెప్తారు కింద పడి దొల్లుతారు కింద పడుతు ఉంటారు లేస్తుంటారు కేక ఉంటారు బట్ వాళ్ళ లైఫ్ని సంఘము వెలుపల చూస్తే వ్యత్యాసంగా ఉంటుంది ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే వాళ్ళు అసలు దైవత్వం ఉందా అనేటువంటి ఒక ప్రశ్న మొదలవుతుంది కాబట్టి స్పిరిచువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ నువ్వు ఎంతగా నువ్వు ఆత్మత నింపబడుతున్నావో అంతగా నీలో దైవత్వం అనేది బయటికి కనిపించాలి డివైన్ నేచర్ అనేది కనిపించగలగాలి హోలీస్పిట్ అంటే దొల్లడం కాదు పరశుద్ధాత్మ దేవుడు అంటే గంతులేయడం కాదు పరిశుద్ధాత్మడు అంటే దొల్లడం అసలుకే కాదు అర్థమవుతుందా సో ఆత్మ అనుభవం ఉన్నవాడు స్పష్టముగా సూచన ఏమంటే ఒక వ్యక్తి ఆత్మతో నింపబడుతున్నాడు ఆత్మతో నడిపించబడుతున్నాడు అనడానికి ఒక స్పష్టమైన సూచన దైవ స్వభావాన్ని ఎగ్జిబిట్ చేస్తాడు మాటలో గాని క్రియలో గాని ప్రవర్తనలో కానీ ఏవన్నీ అన్ని విషయాల్లో కూడా దైవ స్వభావాన్ని అతడు వ్యక్తం చేస్తాడు ఒకవేళ ఒక వ్యక్తిలో దైవ స్వభావం కనిపించాడు స్పిరిచువాలిటీ కనిపించట్లేదు బట్ ఊరికే ఎగురుతున్నాడు అట్లా అంటే ఇట్ ఈస్ ఎ ఫేక్ ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటున్నారా కాబట్టి ఒక మీటింగ్లో ఎగిరి దొల్లుతుంటే అబ్బా ఎంత అదృష్టవంతుడు అని పశుత నిడు ఒక మీటింగ్లో పది మంది పడుతుంటే అబ్బా ఎంత బ్లెస్డ్ అని ఆత్మతో నిపబడ్డాడు ఇట్ ఈస్ ఒకవేళ ఎక్స్పీరియన్స్ నిజమై ఉండొచ్చు ఐ కెన్ నాట్ జడ్జ్ కాకపోతే దానికంటే ముఖ్యమైనది ఏమంటే దైవ స్వభావం అనేది ఉందా ఈరోజు చాలామంది సంఘంలో ప్రామసెస్ ఇస్తూ ఉంటారు కానీ బయటకు వెళ్ళిన తర్వాత చూస్తే వాళ్ళ లైఫ్ అంతా కూడా ఉల్టాగా ఉంటుంది సంఘంలో ఎంతగా పరిశుద్ధంగా ఉంటారు బట్ వాళ్ళని మార్కెట్ ప్లేస్లో కానీ లౌకికమైన విషయాలు చూస్తే చాలా వ్యత్యాసంగా గడిపోతున్నారు వై బికాస్ వాళ్ళ ఆత్మతో నింపబడ్డాను చెప్పుకుంటాను కానీ వాళ్ళ దైవ స్వభావం కనిపించట్లేదు అలు ఎవండి జీవజల నది ప్రవహించడము బంగారం లేకపోవడమా సాధ్యమేనా ఆత్మదేవుడు మన హృదయంలో ప్రవహించడము మనలో దైవ స్వభావము లేకపోవడం సాధ్యమవుతుందా ఇంపాసిబుల్ చేయబద్దు నాకు అశుద్ధాత్మదేవ నా జీవజల నది నాలో ప్రవహించండి మీరు ప్రవహించినప్పుడు బంగారము కనిపించాలి ప్రజలకు దైవత్వం కనిపించాలి ప్రజలకు నాలో దైవ గుణాలు కనిపించాలి ప్రజలకు దైవ స్వభావాన్ని కనిపించగలగాలి నా ఫలములు ప్రజలు చూడగలగాలి ప్రజల మీలో బంగారం చూడగలుగుతున్నారా లేకపోతే మీ మీద ఉన్న బంగారం మాత్రమే చూడగలుగుతున్నారా ఆలోచించండి బంగారం కలగడం ముఖ్యమే కానీ పైన బంగారం చూస్తారు కానీ నీలో ఉన్నటువంటి అసలైన బంగారం చూడలేకపోతున్నారు అంటే మనం పైకి భక్తి గలవారమై ఉన్నాము కానీ లోపల దాని శక్తిని ఆశ్రయించని వారము ఆమెన్ ఈ పక్క చెప్పండి బంగారం కనిపించాలి జీవజలం అనేది ప్రవహిస్తుంటే నీ తోటలో నీ హృదయంలో బంగారం కనిపించాలి బ్లెస్డ్ ఓకే రెండవది కనిపిస్తోంది రెండవది మొదటిదేమో బంగారము రెండవదేమో బోలము చెప్పండి బోలం బోలం అనగానే మనకి న్యూ లో కొన్ని ప్యాసేలు గుర్తు రావాలి చెప్పండి బోలము మనకి ఏ సందర్భంలో కనిపిస్తుంది న్యూ టెస్ట్మెంట్లో లో దేశపు జ్ఞానులు మరి తీసుకెళ్ళినటువంటి వస్తువులో ఒక వస్తువు బోలం ఈవెన్ ఏసు పాత పెట్టిన తర్వాత నికోదేము తీసుకెళ్ళినటువంటి నూట యాభై సేళ్ళు కూడా అది కూడా బోలమే సో ఈ బోలాన్ని ఏం చేస్తారు అట్లంటే బరియల్ టైంలో ఆ వాటిని అభిషేకిస్తారు సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందుగా బోలము అనేటువంటి మాట ఉంది కదా ఈ బోలము పరిమళ వాసన వస్తుంది ఈ బోలం ఒక క్యారెక్టర్ ఏమంటే స్వీట్ స్మెల్ స్వీట్ అరోమా ఒక చక్కని పరిమళ వాసన వస్తుంది చెప్పండి బోలము పరిమళ వాసన బోలము పరిమళ వాసన అంటే ఈ నది ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ బోలం కనపడతా ఉంది అంటే పరశుద్ధాత్మ దేవుడు ఎవరి హృదయాల్లో అన్న పారుతూ ఉంటాడో వాళ్ళ హృదయాలు ఎలా ఉంటాయో తెలుసా వాళ్ళ జీవితాలు పరిమళ వాసనగా ఉంటాయి ఎవరికి మనుషులకు కాదు దేవునికి పరిమళ వాసనగా రెండవ కొంది రెండవ ధ్యాయం పదహైదు వచనం రెండవ కొంది రెండవ ధ్యాయం పదహైదు వచ్చునం రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము ఏం చేయాలి మేము దేవునికి దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము అల్లు కాబట్టి ప్రతి వ్యక్తి కూడా దేవునికి ఒక మంచి సువాసనగా మారాలి ఏ వ్యక్తి దేవునికి సువాసనగా మార్చబడతాడు ఓటెస్ మీద చూస్తే సాక్రిఫైస్ లో కూడా చేరుస్తారు ఏ శాక్రిఫైస్లో లో బోలము చేర్చబడుతుందో ఆ యొక్క సాక్రిఫైస్ ఆ యొక్క స్వీట్ అరోమా అది దేవుని సర్లుకు చేరేదిగా ఉన్నది ద సేమ్ వే ఈరోజు కూడా మన అరపలన్నీ కూడా దేవుడు అంగీకరించాలి అంటే దానిలో బోలంగా కనిపిస్తూ ఉందా నువ్వు దేవునికి సువాసనగా ఉన్నావా అది చాలా ప్రాముఖ్యం దేవుడిని ఆగ్రానిస్తున్నాడా దేవుని నువ్వు దేవుడిని స్వీకరించి వా వాట్ ఏ బ్యూటిఫుల్ అరోమా అని దేవుని ఎందు ఆనందిస్తున్నాడా ఈరోజు అలాంటి సువాసనగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మార్చగలుగుతాడు ప్రపంచంలో రక్షణ పొందిన వారి ప్రతి వ్యక్తి కూడా ఎవరిని నశించిపోయే వాసన దుర్వాసన కొడుతున్నాను ఎందుకంటే పాపము దుర్వాసనకు పోలికగా ఉంది బట్ నేను సూత్రం అలాంటి అలాంటి ఒక ఎవరిని మరి మృతమైనటువంటి చోట ఈ నది ప్రవహించినప్పుడు వాళ్ళు రక్షించబడిన తర్వాత ఇక వాళ్ళు ఏమాత్రం దుర్వాసన కాదు దేవునికి పరిమళ వాసనగా మార్చి పడుతున్నారు ఈ పక్క చెప్పండి నువ్వు బోరుగా ఉన్నావా నది ప్రవహిస్తుంటే నీలో దేవుడు సువాసన చూస్తున్నాడా లేదా దేవుడు కంపు కొట్టినారా ఫస్ట్ ఇక్కడ నుంచి చెల్పు అంటున్నాడా మనం పరిమళ వాసనగా ఉండాలి ఆమె ఈ పరిమళ వాసన ఈ బోలానికి ఈ పరిమళ వాసన ఎప్పుడొస్తుంది తెలుసా ఉరికి పట్టుకుంటే రాదు దాన్ని నలగొట్టాలి నలగొట్టి నిప్పుల మీదకి వేసినప్పుడు పరిమళ వాసన వస్తుంది అలలోయ ద సేమ్ వే మనలో పరిమళ వాసన ఎప్పుడొస్తుంది తెలుసా మనం మామూలుగా ఉంటే రాదండి ఎలా వస్తుంది నల్లగొట్టబడాలి ఎంత నల్లగొట్టమో అంత పరిమళ వాసన వస్తుంది గల్తీ ఆరోధ్యాయం పద్నాలుగు వచ్చినాం అందుకే అక్కడ పోలు రాస్తున్నాడు గల్తీ ఆరోధ్యాయం పద్నాలుగు వచ్చిన ఓ ప్రైజులో గల్తీ ఆరోధ్యాయం పద్నాలుగు వచ్చినం నేను చదువుతున్నాను అయితే మన ప్రభు అనే యేసు క్రీస్తు సిలువ ఎందు తప్ప మరి దేని ఎందు అతశయించుటక్కు నాకు దూరం అవునుగాక గాక దాని వలన నాకు లోకము లోకము నేను సిలువ వేయబడి ఉన్నాను ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ హోలో అదే సాక్షిమిస్తున్నాడు నేను సిలువ వేయబడ్డాను ఎందుకంటే సిలువ వేయబడితేనే మన దేవునికి పరిమళ వాసనగా ఉండగలుగుతాం గల్తి రెండవ సాయం ఇరవై వచనంలో చూస్తే కింద గల్తీ రెండవది సాయం ఇరవై వచనంలో నేను క్రీస్తో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇక జీవించు వాడను నేను కాను శరీరం మందు జీవించుచున్న ఈ జీవనము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని దేవుని కుమార్ అందరి విశ్వాసం వల్ల జీవించున్నాను పోలంటాడు కదా నేను జీవించిన ఈ జీతము నాది కాదు రాబు నాలో జీవిస్తున్నాడు నేను ఆయనతో నేను ఆ క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను ఏ వ్యక్తి అయితే సిలువ వేయబడతాడు ఏ వ్యక్తి అయితే శరీర క్రియల్ని ఎవరిని సిలువ వేస్తాడు ఏ వ్యక్తి అయితే లౌకికమైనటువంటి ఒక తుచ్చమైనటువంటి లేకపోతే పాపాన్ని శరీర కోరికల్ని సెలవు వేస్తుంటాడు ఒక స్టేట్మెంట్ ఇస్తూ నేను క్రీస్తు పాటు సిలువ వేయబడి ఉన్నాను అని చెప్తున్నాడు అలాంటి వ్యక్తి దేవునికి పరిమళం వాసనగా ఉండగలుగుతాడు అలలోయ సో సిలువ వేసేటువంటి అనుభవం నీకు ఉండాలి ఊరికే చేలు పైగా అయితే ఆరాజ్ చేస్తున్నావు కానీ సిలువ వేయబడి అనుభవం నీలో లేదనుకోండి నువ్వు పాటలు పాడుతున్నావు కనీసబడి అనుభవం లేదు సంఘానికి వస్తున్నావు బట్ క్రూసిఫిక్షన్ ఒక ఎక్స్పీరియన్స్ లేదు అనుకోండి అది దేనికి పరిమళ వాసన కాదు యు మస్ట్ డై ఫర్ యువర్ ఫ్లాష్ నీ శరీర విషయమై శరీర కోరికల విషయమై అనగా దేవుడు నియమించని ఒక స్వభావం ఏమైతే ఉందో దేవుడు ఏర్పరచటువంటి స్వభావము నీ శరీరంలో ఎక్కడైతే ఉందో దాన్ని సిలువ వేస్తున్నప్పుడు దాన్ని నువ్వు నలగొడుతున్నప్పుడు ఆ నేచర్ని ఆ యొక్క డిజైర్స్ ని ఆ థాట్స్ ని నువ్వు క్రూసిఫై చేస్తున్నప్పుడు దేని బిల్లరా నువ్వు బోలాన్ని పగులు కొడుతున్నావు ఎప్పుడైతే పగులు కొడుతున్నావో ఆ పరిమళ వాసన దేవు చరియదిగా ఉంది ఆమె అందుకే మనము బోలము కలిగి ఉండాలి సో హోలీ స్పిరిట్ ఏం చేస్తాడంటే హీ విల్ లీడ్ హూ త్రూ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ తద్వారా నీలో అస్సలు పరిమళ వాసును బయట తీసుకుని రాగలగాలి చెప్పండి పరిశుద్ధాత్మదేవ నా జీవజల నది నా జీతంలో ప్రవహించండి బంగారంతో పాటు బోలము వలె నా దేవునికి నేను పరిమళ వాసనగా మార్చబడాలి సిలువ వేయబడ్డానికి సహాయము చేయండి క్రీస్తో పాటు నేను కూడా సిలువైబడాలి ఇక జీవించు వాడను నేను కాను క్రీస్తే నా ఎందుకు జీవించుచున్నాడు అని నేను చెప్పగలగాలి చెప్పండి అలాంటి లైఫ్ చూస్తే దేవునికి పరివులు వాసన కాదా ఆమె బోలానికి ఇంకొక లక్షణం ఉంది బోలము ఒకదాన్ని చెడిపోకుండా కాపాడుతుంది బోలము ఒక వస్తువుని చెడిపోకుండా కాపాడగలుగుతుంది అందుకే బరియల్ టైంలో దీన్ని జత చేస్తారు ఎందుకంటే బాడీ త్వరగా అది కంపు కొట్టకూడదు అది పాడు చేయకూడదు పాడు కాకూడదు దీన్ని ఎక్కువగా యాడ్ చేస్తారు ఎందుకంటే ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి అది సహాయం చేస్తుంది దేమిల్ అలాగే మనకు కూడా నశించిపోయేటువంటి లోకము చెడిపోతూ ఉంది దేనికి సూత్రం ఈ లోకము చెడిపోకుండా ఉండడానికి దేవుని బలంగా వాడుకుంటున్నాను అలా లోయ ఎన్నోసార్లు నేను చెప్పి ఉన్నాను ఈ లోకం నాశనము కాలేదు ఈ లోకం ఇంకా తీర్పు గురి కాలేదు కారణం ఏమంటే నీవు నేను ఈ లోకానికి ఉప్పు ఉన్నాం నీవు నేను ఈ లోకానికి బోలమై ఉన్నాము దేని బిల్లరా మనం ఉన్నంత వరకు లోకానికి నాశనము రాదు క్రై క్రీస్తు సంఘము ఈ లోకంలో ఉన్నంత వరకు వినాశనము రాదు ఎందుకంటే సంఘము ఉప్పుతో సమానము సంఘం బోలంతో సమానం ఒక రోజున సంఘం ఎత్తబడుతుంది ఒక రోజున బోలము ఉప్పు తీసివేయబడుతుంది చెప్పండి అది ఉంటుందా ఆ వంట ఉంటుందా అక్కడ అక్కడ నుంచి ఇంకా పాడు కాడడం మొదలు పడుతుంది సూత్రం అలా లూయా చెప్పండి మనమంతా బోలమై ఉన్నాం బోలమై ఉన్నాం మన ఇంటి వారు పాడైపోకుండా మనల్ని బట్టి మన ఇంటి వారు పాడు కావట్లేదు మనం బోలముగా ఉన్నాం దేని బిడ్డరా మన బంధువులు ఇంకా పాడు కాలేదు ఎందుకంటే మనం బోలముగా ఉన్నాం కాబట్టి నాట్ బికాస్ వాళ్ళకి అర్థం కాలేదు ఏమంటే వాళ్ళకి అర్థం కాని విషయం ఏమంటే మనల్ని బట్టి వాళ్ళు పాడు కాలేదు వాళ్ళు అనుకుంటున్నారు నేను మంచి పని చేస్తున్నా నేను మంచిగా ఉన్నా నేను మంచిగా చేస్తున్నా కదా మంచి మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నా పది మందికి సాయం చేస్తున్నా కానీ వేరు ఎరు ఓకే అని అనుకుంటున్నారు కాదు వారి బట్టి కాదు మనల్ని బట్టి వాళ్ళు ఇంకా నాశనం కాలేదు మనం బోలముగా ఉన్నాం మనం నాశనము కాకుండా కాపాడేవారుగా ఉండాలి నాశనం చేసేవారుగా ఉండకూడదు అని పిల్లారా కొంతమంది బోలముగా ఉండాలి కొంతమంది గోలంగా ఉంటారు కొంతమంది ఏమిటి ఉండదు వాళ్ళ లైఫ్లో రక్షించరా అంటే ఇంకా పదమంది పాడు చేసేవాడుగా ఉంటారు కొంతమంది బాగు చేయరా అంటే పదమంది చెడగొట్టేవాళ్ళుగా ఉంటారు కొంతమంది వాళ్ళు బోలం కాదు వాళ్ళు గోలం ఇది బోలమా గోలమా బోలం రైట్ సో మొదటిది ఏంటిది ఏం కనిపిస్తుంది ఈ పీస్ అన్నది ఎక్కడ ప్రవహిస్తుందో మొదటిది మనకు బంగారం కనిపిస్తూ ఉంది రెండవది బోలం కనిపిస్తూ ఉంది మూడవది గోమేదికము మూడవది గోమేదికం ఈ గోమేదికాన్ని తెలుగులో అక్కడక్కడ లేత పచ్చ అని తాజమహి చేయబడింది ఓకే ఈ గోమేదికం ఈ పదాన్నే బైబిల్లో చాలా చోట్ల ముఖ్యంగా నిర్గమ కాండంలో లేత పచ్చ అని తాజమహ చేయబడింది కానము ఈ గోమేదికము గ్రీన్ కలర్లో ఉంటుంది రంగులో ఉంటుంది అన్నమాట దాన్ని లేత పచ్చలు అంటారు సో మీ నిర్గమకాండము ఇరవై ఎనిమిదో ధ్యాయం ఎనిమిది నుంచి పదిహేడవ వచ్చిన వరకు మీరు ఇంటికి వెళ్ళి ఆ వాక్య భాగాలు అంతా బాగా అబ్జర్వ్ చేస్తే యాజకుని యొక్క రొమ్ము మీద ఏమంటే ఎఫోద్ ఉంటుంది ఎఫోద్ అనగా పన్నెండు రాళ్ళు ఉంటాయి ఏముంటాయి పన్నెండు రాళ్ళు ఉంటాయి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క రాయి చొప్పున పన్నెండు రాళ్ళు ఉంటాయి విలువైనటువంటి రాళ్ళు ఇక యాజకుని యొక్క రొమ్ము మీద మనకు అనిపిస్తుంది మీరు నిర్గమకాండం ఇరవై ఎనిమిదో ధ్యాయం ఎనిమిది నుంచి పదిహేడు వర్షం చూసినట్లయితే ఈ యొక్క లేత పచ్చలు ఎక్కడ కనిపిస్తాయి అంటే యాజకుని యొక్క భుజం మీద కనపడతాయి ఎక్కడ భుజం మీద చెప్పండి భుజము దేనికి సాదృశ్యము మన భుజంతో ఏం చేస్తాము మోస్తాం అర్థమైన భుజం ఏం చేస్తాము మోస్తాం సో మోయటకు సాదృశ్యంగా ఉంది సో ఈ లేత పచ్చలు ఎక్కడ కనపడుతున్నాయి అంటే యాజకుని యొక్క భుజం మీద కనపడుతున్నాయి దేనికి సూత్రం చెప్పండి ఏం మనల్ని మోయట్లేదా మొస్తాం లేదా హి స్క్యారింగస్ నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా మన దేని గొప్పతనం ఏమంటే ఆయన మనల్ని మోయివాడుగా ఉన్నాడు లోకాష్ పదేదో ధ్యాయం చూసినట్లయితే తప్పపోయినా గొర్రెపిల్ల ఉదాహరణలో ప్రభు మాట్లాడుతున్నాడు కదా ఎప్పుడైతే గొర్రపిల్ల దొరికిందో ఆ కాపురేం చేశాడు దాన్ని భుజాల మీద కేసుకొని తీసుకుని వస్తున్నాడు అంటే ఆ కసిల్ లో ఏంటి అంటే అది వరకు గొర్రె తన తన నడిచింది బట్ రిటర్న్ వచ్చేటప్పుడు అతను కాలు మీద నడవలే ఏసీ మోస్తా ఉన్నాడు వెళ్ళేటప్పుడు కాలు మీద పోయింది వచ్చేటప్పుడు భుజాల మీద మోసుకుంటూ రాబడుతుంది సేమ్ వే దేవుడు నిన్ను నన్ను మోయడానికి ఇష్టపడతా ఉన్నాడు ఐ మీన్ ఎస్ నలభై అధ్యాయం పదకొండవ కూడా ఇదే విషయమే అక్కడ ప్రస్తావించబడింది రొమ్మును ఆనించుకొని ఆ మోయును పాలిచ్చి వాటిని ఆయన మెల్లగా నడిపించును రొమ్మును ఆనించుకొని మోయును మన దేవుని యొక్క లక్షణము ఆయన మన ఎప్పుడు కూడా రొమ్ము మీద ఉంచుకుంటాడు భుజాల మీద మోయవాడుగా ఉన్నాడు ఆమె సో పరిశుద్ధాత్మ దేవుడు కూడా దేమిల్లరా మూడవ అనుభవం ఏమిటంటే ఆయన నిన్ను మోయవాడుగా కనపడుతున్నాడు సో లీడ్ యు నిన్ను నడిపిస్తాడు నా వల్ల కాదు అంటే పరిశుద్ధ ఆత్మ దేవుడే నిన్ను మోసుకుని వెలువాడుగా ఉన్నాడు లీడ్ యూ నేను ఇంపాసిబుల్ ఇది నేను చెయ్యలేను అంటే ఆయన నువ్వు లేవనెత్తి ఏవన్నీ ఆయన మోసుకొని అనుభవలోకి నడిపించబడుగా అడుగు ఉన్నాడు ఐ మెయిన్ సో గోమేదికం ఏమి సూచిస్తూ ఉంది అంటే గోమేదిక నెంబర్ వన్ అది మోసేటువంటి అనుభవాన్ని సూచిస్తూ ఉంది నెంబర్ టూ అది పచ్చగా ఉంది బైబుల్లో పచ్చదనము జీవానికి సాదృశ్యం అలా ఇట్ రెప్రజెన్స్ ద లైఫ్ అందుకే నువ్వు పచ్చగా ఉండరా అంటాం దాని అర్థం ఏంటి ఇట్ రెప్రజెన్స్ ద లైఫ్ అలా ఎవరైనా బ్లెస్ చేసినప్పుడు నువ్వు పచ్చగా ఉండరా అంటాం సో గ్రీన్ లైఫ్ సూత్రం ఈ గోమేది కప్పు అనుభవంలో దేవుడు ఏం చేస్తాడంటే నేను మోయవాడు మోయవాడు మాత్రమే కక్కకుండా దేవుడిని ఎప్పుడు కూడా ఎండిపోకకుండా పచ్చగా ఉంచుతాడు పశుధాత్వ దేవుడు ప్రవహి నది ప్రవహించడము ఒక చెట్టు ఎండిపోవడము సాధ్యమైన నది ఎక్కడైతే ఉంటుందో ఆ నది దగ్గర ఏ చెట్టు నాటబడుతుందో ఆ చెట్టు వాడిపోదు ఆకులు ఎప్పుడు కూడా వాడిపోదేం వీళ్ళరా మొదటికిత రాయపడింది కదా అతను నీటి కాలం ఎలా నాటబడినదై ఆకువాడకు తన కాలం మందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు ఎందుకంటే ఆ చెట్టు ఎక్కడ నాటబడింది నీటి కాలువల దగ్గర నాటబడింది ఆ నీటి కాలం ఏంటో కాదు ఇది ఎన్నిబిరా ఆ నా నాటబడింది కాబట్టి ఆ చెక్కు ఆ చెట్టు ఎండిపోవట్లేదు ఆమెన్ చెప్పండి మొదటి నది పేరు ఏంటి మొదటి శాఖ పేరు ఏంటి మొదటి శాఖ పేరు నది నాలుగు శాఖలుగా విభాగించబడింది మొదటి శాఖ పేరు పీసోను అలలోయ పీసోను కాబట్టి ఈ యొక్క పీసోను ప్రవహిస్తున్నప్పుడు ఏమని మూడు చూడగలుగుతున్నాం ఒకటేమో బంగారం చూడగలుగుతున్నాం అనగా దైవత్వము రెండవది బోలం చూడగలుగుతున్నాం అది పరిమళ వాసన మూడవది గోమేదికము పచ్చదనము లేదా మొయటకు సాదృశ్యంగా ఉంది అమేన్ రైట్ రెండవ శాఖ చూద్దాం ఈ నది యొక్క రెండవ శాఖ ఈ రెండవ శాఖ పేరు గీహోను మొదటి ఏమో పీసోను రెండవదేమో గీహోను గీహోను అనగా ఉధృతముగా ప్రవహించుట గీహోను అనగా ఉధృతముగా ప్రవహించుట అనేటువంటి అర్థం సో ఇదే నేను చెప్పినట్టుగానే ఎప్పుడైతే మనము దీవించబడతామో మనమే మాత్రమే కాదు దేవుడు మన నుండి బయటకు పారువాడుగా కనపడుతున్నాడు యోన్స్ స్వత నాలుగో ధ్యాయం పద్నాలుగు వచ్చిన ఇవ శు నాలుగో ధ్యాయం పద్నాలుగో వచ్చిన ఇచ్చు నీళ్ళు త్రాగువాడు వాడు ఎప్పుడు దప్పికొనడు నేను వానికిచ్చు నీళ్ళు నిత్య జీవము కలుగుటకై ఊరుడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను సో ఏసేం చేస్తున్నాను ఆయన నీటిని కలిగి ఉన్నాడు నీటి అనగా పసు దేవుడు కాబట్టి నీటిని కలిగి ఉన్నాడు ప్రబాడు నేను ఇచ్చే నీళ్ళు కూడా ఉన్నాయి అయితే అతను స్వీకరిస్తే అతను నిత్య జీవం ఉంటాడు అతలో కూడా ఏమని వాళ్ళలో ఊరేడు నీటి బొగ్గగా ఉండును సో కాబట్టి ఈ నది ప్రవహించినప్పుడు మనకే కాదు కానీ నుండి ప్రవహించి అనేకులు దీవించబడ్డాలని దృఢ ఆశపడుతూ ఉన్నాడు నీలో నది పది మందికి ప్రవహించాలి నీలో వంటి నది అనేకులకి బయటికి రావాలి ఉధృతంగా ప్రవహించాలి కాబట్టి నది నీలోనే కాదు బయటికి పారాలి అలా పాడడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు నీ ద్వారా అనేకులు దీవించబడాలి యేసుపురవారు ఒక సందర్భంలో సమరస్తి కాడికి వచ్చాడు ఈ సమస్యతో మాట్లాడాడు ఆయనలో ఉన్నటువంటి జీవపు నది ఆ సమరస్తిలోకి ప్రవహించింది కాబట్టి ఆమె కూడా ఎండిపోయినటువంటి ఆమె జీతం పచ్చగా మార్చబడింది ఆమెలో ఉన్నటువంటి ఆ జీవ జలనది ఏమైతే ఉందో గ్రామానికి చెప్పడం ద్వారా గ్రామం అంతా కూడా ప్రభు వైపు తిప్పబడింది అంటే ఆ నది ప్రవహిస్తూ ఉందా ప్రవహిస్తూ ఉంది ఒకరోజు నా నపుంస కూడా వచ్చాడు ఫిలిప్పు ఆ వ్యక్తితో మాట్లాడాడు ఫిలిప్ దేవ కృపత నింపబడ్డాడు ఎప్పుడైతే ఫిలిప్ మరి అతనితో మాట్లాడాడు నపుంసకుంతో ఆ జీవజలనది అతనిలోకి ప్రవహించింది అతను వెళ్ళి ఐగుప్త దేశమంతా కూడా మళ్ళీ సువార్త ప్రకటించాడు ఆఫ్రికా దేశమంతా కూడా సువార్త ప్రకటించాడు అందుకే ఈరోజు ఆఫ్రికాలో ఎక్కువ మంది ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు అంటే బికాస్ ఆఫ్ దిస్ పర్సన్ ఈ వ్యక్తి ద్వారానే ఆఫ్రికాలో సువాత వ్యాపించిందంటే ఈ వ్యక్తి ద్వారానే అందుకే ఒకవేళ మీరు చాలా పురాతనమైనటువంటి క్రిస్టియన్స్గా ఉన్నట్లయితే మనం అప్పుడప్పుడు టీవీలో రేడియోలో మనకు సువార్త అందేది ఇప్పుడైతే టీవీలో వచ్చినాయి కానీ ఆ దినాల్లో రేడియో లాంచి మనకు సువార్త వచ్చేది ఆ రేడియో ప్రోగ్రామ్ వచ్చేసి సిలోన్ రేడియో ప్రోగ్రామ్ విన్నారు సిలోన్ ఈ సిలోన్ అటువంటి ఒక ఊరు ఎక్కడుందో తెలుసా అది ఆఫ్రికా దేశంలో ఉంది అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా సిలోన్ ఒక రేడియో వింటున్నారు అంటే కారణం ఏమంటే ఈ ఆఫ్రికా నుంచి అది టెలికాస్ట్ అవుతాం ఈ ఆఫ్రికా నుంచి అది ప్రసారం చేయబడుతుంది వై బికాస్ ఒక్క ఈ తీయపోయినటువంటి నపుంసకుడిలో ఆ జీవజల ప్రవహించింది అతను వెళ్ళి ఆఫ్రికా దేశం అంతా కూడా ప్రవహింపజేసాడు సో ద సేమ్ వే ఈ ఎక్స్పీరియన్స్ లో నేను కోరుతున్నానంటే అంటే నువ్వు దీవించబడ్డం మాత్రమే కాదు నీ ద్వారా అనేకులు దీవించబడాలి మూడవది మూడవ నది పేరు మొదటి నది పేరేమో పీసోను సారీ మొదటి శాఖ పేరు పీసోను రెండవ శాఖ పేరు గీహోను ఆ నది యొక్క మూడవ శాఖ పేరు హిద్కేలు హిదికేలు హిద్దికేలు హిద్దికే దీన్నే టైగ్రిస్ నదిగా పిలువబడతా ఉంది కొన్ని ఇంగ్లీష్ బా బయలు చూస్తే టైగ్రిస్ అనేటువంటి పేరు కనపడుతుంది హిద్దికేలు అన్న టైగ్రిస్ నది అన్న రెండు కూడా ఒకటే హిద్దికేలు అనగా శక్తి లేక ప్రభావము అని అర్థం హిదికేలు అనగా శక్తి ప్రభావము అని అర్థం సూత్రం ఈ మూడవ అనుభవంలో పరశుద్ధాత్మ దేవుడు మనకి వాడుగా ఉన్నాడు అంటే ఆయన మనకి శక్తిని వాడుగా ఉన్నాడు అందుకే ఏ స్వర్వు ఆరోగ్యం అవుతుంది తన శిష్యులతో చెప్పాడు కదా అయ్యా మీరు ఎరుసలంలో వేచి ఉండండి మీరు పైనుండి శక్తిని ఉందరు ఇప్పుడు మీరు అలాగా వెళ్తే మీలో శక్తి లేదు కాబట్టి పడిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు వేచి ఉండండి పైనుండి మీరు శక్తి పొందుకుంటారు ఆ శక్తి ద్వారా మీరు ప్రపంచంలో అనేక చోట్లకెళ్ళి మీరు సేవ చేస్తారు ఆమెండ్ సో దేవుడు మనకి ఏం అనుగ్రహించేవాడుగా ఉన్నాడు అంటే శక్తిని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు ఆమెండ్ సో మొదటి ఒక శాఖలో ఏం పీసోన్ అంటే సమృద్ధిని అనుగ్రహించేవాడు రెండవ శాఖ గిహోన్ అనగా ఉధృతంగా ప్రవహిస్తున్నాడు అండ్ సమృద్ధిగా ప్రవహిస్తున్నాడు ఉధృతంగా ప్రవహిస్తున్నాడు అని మూడో అనుభవం ఏమంటే ఆయన శక్తిని అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు దేని సూత్రం ఈ శక్తి చేత మనము సువార్త చేసినప్పుడు ఈ శక్తి చేత నింపబడి మనం పరిచయం చేసినప్పుడు ప్రజల జీవితాలు మార్చబడివిగా ఉన్నది ఏమిటారా అలా సో ఈ శక్తితో నింపబడినప్పుడు ప్రజల హృదయాలు బండవంటిది కదా అండ్ దేని యొక్క వాక్యము శుద్ధి వంటిది దేనికి సూత్రం ఈ శక్తితో నింపబడినప్పుడు మనం ఎప్పుడైతే ప్రీచ్ చేస్తామో ఓటిని మనం ప్రకటిస్తామో ఏమవుతుంది తెలుసా ఈ వాక్యం అటువంటి శుద్ధి ప్రజల జీతాల్లో బండగా ఉన్నటువంటి హృదయాన్ని పగలగొట్టి వారిని యేసు వద్దకు నడిపించగలుగుతుంది అలలో ఇస్ బాయి ప్రభావ నాడు మీరు పైన శక్తి పొందుకుంటారు మీరు వేచి ఉండని అని చెప్పినప్పుడు వాళ్ళు వేచి ఉన్నారు వాళ్ళ శక్తి ఎప్పుడైతే పొందుకున్నారో దేనికి సోతో దేని బిడ్డరా ఒకప్పుడు హింసలు వచ్చినట్టు హింసలు వచ్చినప్పుడు పారిపోయినట్టుగా అక్కడ నుంచి ఎప్పుడు కూడా వాళ్ళు పారిపోలే హింసలో నిలబడ్డారు ప్రభుకులకు హత సాక్షులుగా మార్చబడ్డారు అండ్ ఒక్కొక్క ప్రసంగము మూడు వేల మంది మార్చింది ఐదు వేల మంది మార్చింది ఎంతగా మార్చింది అంటే ఒకప్పుడు వాళ్ళ మాటలు ఎవరు వినేవాళ్ళు కాదు కానీ ఎప్పుడైతే ఆ పరిశుద్ధాతతో నింపబడ్డారో ఆ శక్తితో మార్చడం ప్రారంభించారు ప్రజలకు గుండెలో ఎవరిని భయాలు మొదలైనవి మత మత పెద్దల్లో కానీ మత నాయకులు కానీ భయాలు మొదలైనవి ఎవరు కూడా ఎప్పుడు కూడా అలా మాట్లాడి ఉండలేదు అని సాక్ష్యం ఇచ్చారు అమీన్ ఇలాంటి ఒక శక్తి మీ అందరికీ అనుగ్రహించును కాక అలాలోయ చెప్పండి పశుద్ధాత్మదేవ నా జీవజలనది నాలో సమృద్ధిగా ప్రవహించండి ఉధృతంగా ప్రవహించండి నీ శక్తిని నాకు అనుగ్రహించండి అమీన్ ఎప్పుడైతే ఈ శక్తి మీకు అనేక విధాలుగా ఇవ్వబడుతుంది అండ్ ఎప్పుడైతే ఈ యొక్క శక్తి మీకు ఇవ్వబడుతుందో యూ విల్ రెసిస్ట్ ఎవ్రీ టెంప్టేషన్ యేసువారు మేసు వార్త నాలుగో ధ్యాయంలో ఆయన శోధించబడ్డాడు ప్రతి శోధన కూడా ఆయన జయించగలిగాడు చెప్పండి ఎలాగా ప్రతి శోధన నలభై నలభై దినాలు శోధించబడ్డాడు ప్రతి శోధన కూడా యేసువారు గెలవగలిగాడు వై ఎలాగా ఎందుకంటే అంతకుముందే ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు కాబట్టి సో ఎవరైతే ఆ పరిశుద్ధాత్మతో నింపబడతారో ఆయన శక్తిని ఆశ్రయిస్తాడో అలాంటి వ్యక్తి ఎలాంటి శోధనైనా కూడా ఈజీగా జయించగలుగుతాడు సో చాలామంది ఏమైనా అసలు అడుగుతుంటే పాస్ట్ గారు ఈ టెంప్టేషన్ నేను జయించలేకపోతున్నా ఈ శోధన నేను జయించలేకపోతున్నా నేను ఫ్లెష్లో నేను వీక్గా ఉన్నాను సో వీళ్ళంతా కూడా ఎవరంటే పరిశుద్ధాత్మ మీద కాకోకుండా స్వధాగా ఆ శోధలు జయించడానికి ప్రయాసపడుతున్నారు అండ్ కొన్నిసార్లు గెలుస్తారు కొన్నిసార్లు పడిపోతున్నారు సో టెంప్టేషన్ గెలవ టెంప్టేషన్ జయించాలి అంటే యు మస్ట్ లీన్ అన్ ద హోలీ స్పిరి ఆత్మతీయ మీద ఆధారపడినప్పుడు అప్పుడు జయించగలుగుతాం కాబట్టి యేసు ప్రభువే శోధన విషయంలో యేసు ప్రభు పరిశుద్ధాత్మ సాయం ద్వారా గెలవగలిగాడు అంటే చెప్పండి ఈ మార్గం తప్ప మనకు వేరే మార్గం ఉందా ఏరియాలో ఫెయి ఏ ఏరియాలో పదే పదే పడుతున్నావు నువ్వేం చేయాలి నువ్వు పరిశుద్ధాత్మ దేవస్థాయి అడగాలి పరిశుద్ధాత్మ దేవ నాకు శక్తి కావాలి నాకు నేనుగా నిలవలేకపోతాను స్ట్రాంగ్ గా ఉండలేకపోతాను గివ్ యువర్ పవర్ శక్తి కావాలి అన్నప్పుడు ఆ ఏరియాస్ లో దేవునికి స్ట్రెంగ్త్ ఇస్తాడు ఆ తర్వాత ఈజీగా నువ్వు బయటికి రాగలుగుతావు మీన్ టెంప్టేషన్స్ అయినా ట్రయల్స్ అయినా అది ఏదైనా కనిగాక ఏ పోరాటం మధ్య నువ్వు నిలబడాలి అన్నా నీకు శక్తి కావాలి మానవని శక్తితో నేను నిలబడలేవు నీకు దైవికమైన శక్తి కావాలి ఇవన్నీ ప్రజలు ఒప్పింపజేయాలి అన్నా ప్రజల్ని కన్విన్స్ చేయాలి అన్నా ఏమని ఎవరైనా ఎదుర్కోవాలి అన్నా ఒక పరిస్థితిని ఎదుర్కోవాలి అన్నా ఏమని ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేసి నిలబడాలి అన్నా చాలా రెలమ్స్లో చాలా ఏరియాస్లో మనకు శక్తి కావాలి ఈ శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఆమె అందుకే డిసైబుల్ చెప్పాడు ఏమని ఏసు వారు అయ్యా మీ ఇంతవరకు నాతో పాటు ఉన్నారు గ్రామ గ్రామానికి వెళ్ళారు దయ్యాలు వెలుగొట్టారు రోగులు స్వస్థపరిచాడు చనిపోయిన వాళ్ళు లేపారు బానే ఉంది బట్ స్టిల్ ఇది ఒక అనుభవం బట్ మీరు వెయిట్ చేయండి జలస్లో మీరు వెయిట్ చేయండి అది పొందు పరిశుద్ధాత్మని పొందుకున్నాకనే మీరు మినిస్ట్రీ స్టార్ట్ చేయండి అంటే ప్రతి సేవకుడు ఇక్కడ నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఉంది హోలీ స్పిరిట్ లేకోకుండా పరిశుద్ధాత్మ దేవుడు లేకోకుండా సేవలు అడుగు పెట్టలేము దేని చేత వాడబడలే ఏసైనే పరిశుద్ధాత్మ మీద ఆధారపడి అంతగా సేవ చేస్తున్నప్పుడు శిష్యులే వాళ్ళు అన్నీ అధికారం పొందుకొని ఏసుతో పాటు తిరిగి అన్ని అద్భుతాలు చేసినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ తిరిగి దేని కొరకు కనిపెట్టి వెయిట్ చేసి పొందుకొని సేవ స్టార్ట్ చేయగలిగినప్పుడు ఈరోజు చాలా మంది చూడండి హోలీ స్పిరిట్ మీద డిపెండ్ కాకోకుండా పరిశుద్ధాత్మని మీద ఆధారపడుకోకుండా స్వదాగా ముందుకు వెళ్తున్నారు మోకా చెప్పలు పోలగొట్టుకుంటున్నారు యూ మస్ట్ లెర్న్ టు డిపెండ్ ఆన్ ద హోలీ స్పిరిట్ చెప్పండి హిత్కేలో శక్తి లేక ప్రభావం శక్తిని ఇచ్చేవాడుగా ఉన్నాడా పశుద్ధాత్ మీకు ప్రభావం ఇచ్చేవాడుగా ఉన్నాడా నీకు బలాన్ని అనుగ్రహించేవాడుగా ఉన్నాడా అమెన్ అండ్ ఎప్పుడైతే ఈ మూడు ఈ మూడు శాఖలు ఉంటాయో అప్పుడు నాలుగవ శాఖ మన జీవితంలో పనిచేస్తుంది దాని పేరు ఫరాతు నాలుగవ శాఖ పేరు నది యొక్క నాలుగవ శాఖ పేరు ఫరాతు ఫరాత్ ఇస్ ఓల్డ్ నేమ్ యు ఫ్రెట్ అండ్ టైగ్రిస్ కొన్ని బైబుల్ యూఫ్రటిస్ అండ్ టైగ్రిస్ అని ఉంటుంది ఓకే హిద్ది అండ్ టైగ్రీస్ రెండు కూడా ఒకటే సో అలాగే ఫరాతు అనగా ఒకటే అండ్ యూఫ్రటిస్ అన్న కూడా ఒకటే రెండు కూడా ఒకటే అర్థం ఇస్తాయి ఓకే సో యూఫ్రటిస్ లేదా ఫరాతు అనగా ఫలభరితమైన అని అర్థం ఫ్రూట్ఫుల్ ఫలభరితమైన అలలోయ చెప్పండి పశుద్ధాత్మ దేవుడు మన ఫలాన్ని ఇస్తాడా ఆత్మ ఫలం ఏమనగా అని గల్తే ఐదో దేళ్ళ చదువుతున్నాం సో ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ప్రవహిస్తాడో ఆ చోటల్లో కూడా వీ విల్ బికమ్ ఫ్రూట్ఫుల్ ఆమెన్ కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా తప్ప మరి ఏ విధంగా కూడా మనము ఫలించలేము ఫలించాలి అంటే ఆ నది కావాలి ఆమెన్ చెప్పండి మొదటి మా మొదటి ఒక శాఖ పేరు పీసోన్ సో పశుద్ధాత్మదేవుడు ఏమనుగ్రహిస్తాడు సముద్ర అనుగ్రహిస్తాడు రెండవనది రెండవ శాఖ పేరు గిహోన్ పశుద్ధ ఆత్మదేవుడు సమృద్ధిగా లేకపోతే ఉధృతంగా ప్రవహించేవాడుగా ఉన్నాడు ఆ మూడవది హితికేల్ హితికేల్ అనగా ఆయన నీ శక్తిని నీకు ప్రభావం అనుగ్రహించువాడుగా ఉన్నాడు అండ్ నాలుగవది యూఫ్రటీస్ లేకపోతే ఫరాత్ పశువు ఆత్మ ఫలింప ఫలింపచేయుడుగా ఉన్నాడు అధికండం రెండవ ధ్యాయం పదహైదు వచ్చిన దేవుడు మానవుణ్ణి సృష్టించినటువంటి ఉద్దేశము చూడండి అధికండం రెండవ అధ్యాయం పదహైదు వచ్చింది దీని మరియు దేవుడైన యహోవా నరుణ్ణి తీసుకొని ఏదేను తోటను సేద్య పరచుటకును అన్ ఏం చేయండి సేద్య పరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను చెప్పండి మానవుడు ఎందుకు తయారు చేయబడ్డాడు రెండు కారణాలు ఉన్నాయి ఒకటి సేద్య పరచడానికి రెండవది కాయడానికి చెప్పండి సేద్య పరచుట అండ్ కాయుట ఓకే ఈ రెండు పర్పస్ చాలా ఇంపార్టెంట్ సో మానవుడు ఫస్ట్ దీనికోసం తయారు చేయబడ్డాడు అనగా ఆదాము సేద్యపరచాలి ఆదాము కాయాలి సో దేవుడు ఆదాంకి ఇచ్చినటువంటి మొదటి బాధ్యత పని చెప్పండి పని 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 తర్వాత నెక్స్ట్ పెళ్ళాం అనగా ఆదాం అర్థమైందా సో దేవుడు భార్యనిచ్చేకంటే ముందుగా ఆదాంకి ఏముంది పని ఉంది సో బిబ్లికల్ ప్రిన్సిపుల్స్ ఏం నేర్చుకో ఇక్కడ ఒకటి ఉంది ఏంటంటే మొదట నువ్వు పని నేర్చుకోవాలి పని చేయాలి ఆ తర్వాత నీకు భార్య సో చాలా మంది ఏం చేస్తున్నట్లంటే వాళ్ళు వర్క్ విషయంలో నెగ్లెట్ ఉంటారు అండ్ ఈ వచ్చింది కాబట్టి వాంట్ గెట్ మ్యారీడ్ సో బిఫోర్ యు గెట్ గెట్ వైఫ్ యూ మస్ట్ వర్క్ నువ్వు పని చేయాలి సో దేవుడు ఆదానికి మొదటి బాధ్యతగా ఇచ్చాడు అలాలు సో మొదటిది ఏంటిది చెప్పండి చెప్పని సేతపరచాలి చెప్పండి సేద్యపరచాలి ఓకే సో సేద్యము చెయ్యు ఏదేను తోట సంఘముకు పోలి ఉంది సంఘం కూడా ఏదైనా తోట కదా సో ఈ సంఘం అనే తోటను కూడా సేతపరచాలి ఈ తోటను సేద్దపరచడానికి దేడు కొందరు వ్యక్తులు ఏర్పాటు చేసుకున్నాడు మొదటి కొన్ని మూడవ అధ్యాయం తొమ్మిదో వచ్చినా చూడాలి ఫస్ట్ కొన్ని నైన్ సంఘం అనే తోటను కూడా సేద్దపరచాలి మొదటి కొంత మూడవ అధ్యాయం తొమ్మిదో వచ్చినాం దేని వాక్యం అంటుంది మనము దేవుని జత పనివారమై ఉన్నాం మీరు దేవుని వ్యవసాయమును దేవుని వ్యవసాయమును అనగా మనమంతా కూడా ఎవరంట దేవుని వ్యవసాయమునం సో మనం కూడా సేతపరచాలి ఏ విధంగా ఆదాము ఏదైనా తోటలో ఉండి అన్ని సేతపరుస్తున్నాడో ఈ సంఘానికి కూడా సేతపరిచేటువంటి బాధ్యతను దేవుడు నాయకులకి అనుగ్రహించాడు సో నాయకులు ఏం చేస్తారు ఈ తోట సేతపరచాలి నీళ్లు పెట్టాలి అర్థమవుతుందా తోట అంటే ఏం చేయాలి నీళ్ళు పెట్టాలి అన్ని చెట్టు నీళ్లు పోస్తున్నాడు నీళ్ళు పోస్తున్నాడు తోట ఏం చేస్తాడు అన్ని చెట్టు నీళ్లు పో నీళ్ళు పోస్తాడు ఆ చెట్లు బాగా పెరుగుతుందా లేదా ఓకే ములతుంపలు ఏమైనా ఉన్నాయా ఆ గడ్డి ఏమైనా ఉందా లేదా పిచ్చి పిచ్చి గడ్డి మొలిచిందా అన్ని నీట్ గా క్లీన్ చేస్తాడు తోట అంతా శుభ్రం చేస్తాడు ఎవ్రీథింగ్ అంత బ్యూటిఫుల్గా ఉందా లేదా చూసుకుంటాడు అమెండ్ నాయకుల బాధ్యత కూడా అదే కదా ఈ సంఘం అనే తోటను ఏమని పరచడమే నాయకుల లక్షణం సో మేమేం చేస్తాము ఆ సంఘాలు అందరు బాగానే ఉన్నారా లేదా ముల ఏమైనా వచ్చినాయా లేదా గడ్డి గడ్డి ఏమైనా వచ్చిందా లేకపోతే ఏ చెట్టు అయినా వండి వంగి వంగిపోయిందా ఏ చెట్టు అయినా వాడిపోతా ఉందా మెల్లిగా వాడిపోయిన చెట్టు కాడికి వెళ్ళాలా ఎక్కడ వాడిపోతుందో అక్కడ ఎరువేయాలా దాని యొక్క సైడ్ కొమ్మలన్నీ కత్తిరించాలా మా పని అదే అండి ఒకవేళ బలహీనంగా ఉంటే దాన్ని మళ్ళీ బలపరచాలా అంటు కట్టాలా ఒక ఏ చెట్టు అయినా కాయలు కాకపోతే ఎందుకు కాయలు కాయలేదు ఏమైనా పురుగు పట్టిందా దాన్ని మందు కొట్టాలా మా పని ఎంత అయితే కదండి సో పాస్టర్ జాబ్ అంటే మీరు చాలా ఈజీ అనుకుంటున్నారా ఎన్ని చెట్లకు మేము నీళ్ళు పోయాలా అందరికీ సమానంగా మేము నీళ్ళు పోయాలి అందరికీ సమానంగా మేము వాటిని ప్రేమించాలా వాటికి నీళ్లు పోయాలా వేయాలా అన్ని చెట్లు కూడా మంచి కాయ మా పని అదే లేకపోతే దేవుడు అంటాడు అరే సంఘం తోట నేను ఎందుకు పెట్టాను అంటాడు ఆదాం ఏ విధంగా నియమించబడ్డాడో సంఘంలో కూడా నాయకులు కూడా అదే విధంగా నియమించబడ్డారు మీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నారు మీ పట్ల బాధ్యత కలిగి ఉన్నారు అని చెప్పండి ఒకసారి అందుకే అప్పుడప్పుడు మీరు చదువుతున్నారా మీరు ప్రార్థన చేసుకుంటున్నారా అంటే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అర్థమైందా సో ఎందుకు వి వీఆర్ కన్సర్న్ ఫర్ యూ మీరు ఫలించాలి మీకు పాదలు కట్టి మీకు నీళ్లు పోయాలి మా పని అంతా అదే మా పని ఏమంటీ వాంట్ టు మేక్ షూర్ దట్ ఆర్ గ్రీన్ అండ్ ఆర్ బేరింగ్ ద ఫ్రూట్ ఐ మెన్ అలా కొంతమంది తోటలోకి రారు కొంతమంది తోట బయటే ఉంటారు మాకు ఎందుకండి ప్రభుత్వం కదా మాకు తోట ఎందుకు సంఘం ఎందుకు సో చర్చలోనే దేవుడు ఉంటాడా ఇలా వాదించే వాళ్ళు చాలా మంది ఉంటారు గుర్తుపెట్టుకో రక్షించబడిన తర్వాత కంపల్సరిగా నువ్వు సంఘం అనే తోట నాటబడితేనే అక్కడ నువ్వు నీళ్లు భయపడతావు అక్కడ నీకు వచ్చి బాధ్యత ఉంటుంది కేరింగ్ ఉంటుంది నువ్వు చాలా మంచిగా ఎదుగుతావు కానీ నువ్వు తోటలోకి రాలేదంటే నీ నీళ్ళు పోసాడు ఎవడు నీకు జాతర జాత వాళ్ళు ఎవరు నేను నడిపించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి సంఘంలో నాటబడిన వ్యక్తి ఫలభరితంగా ఉండలేడు ఫలించలేడు ఎంతో కాలము పచ్చగా జీవించలేడు కాబట్టి అడవి చెట్లకి ఉద్యానంలో చెట్లకు తేడా లేదా దేశ స్తోత్రం తేడి మిమ్మల్ని కూడా ఒక చక్కని తోట నాటాడు నాటాడా లేదంటే పాప ఊరికే ఊరికే వచ్చింది పాస్టర్ గారు అన్నారా మీ నీళ్ళు పోయబడుతున్నాయా మిమ్మల్ని మేపుతున్నామా సేద్యం చేస్తున్నామా యువహాసు ఇరవై ఇరవై ఒకటో ధ్యాయం యువ ఇరవై ఒకటో ధ్యాయం పదహైదు నుంచి పద్దెనిమిది వచ్చినాల్లో ఏసయ్యా పేతులతో మాట్లాడుతున్నాడు యువ ఇరవై ఒకటో ధ్యాయం పదహైదు నుంచి పద్దెనిమిది వచ్చినాలు వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతు చూచి యోహాను కుమారుడు అయిన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుగా అతడు అవును ప్రభు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే అరుగుదు అని ఆయనతో చెప్పాను యేసు అయితే నా గొర్రెపిల్లను మేపు అని అతనితో సో ఫీడ్ మై షీప్ మరలా ఆయన యుహాను కుమారి సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతను అడుగుగా అవును ప్రభు నేను నిన్ను ప్రేమించుచున్నాను నీవి అడుగుదువు అని అతనితో చెప్పాను అయినను ఆయన నా గొర్రెలను ఖాయమని చెప్పాను మూడవసారి యుహాను కుమారు అయిన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అతని అడుగుగా నన్ను నన్ను అని మూడవసారి తను అడిగినందు నా పేతుడు వ్యసనపడి ప్రభువా నీవు సమస్తము ఎరిగినవాడు నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను సో నా గొర్రెలు కాయమని సో ఏస్ ప్రభు ఏమన్నాడు పేతుతో నా గొర్రెల్ని కాయాలి సో మా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈరోజు సంఘంలో కూడా మిమ్మల్ని కాయడమే మా పని ఆదాము చెట్లను కాసేవాడు మేము గొర్రెలు కాస్తున్నాం అంత తేడా నేను సూత్రం ప్రజలు చెట్లు పోలి ఉన్నారు ప్రజలు గల్లు కూడా పోలిగి ఉన్నారు సో అవర్ రెస్పాన్సిబిలిటీ మా బాధ్యత ఏమంటే మిమ్మల్ని మేపడమే మా బాధ్యత లోయ సంఘం నుంచి బయటికి వెళ్ళే లోపల మీకు మంచి మేత పడాలి సో ఆత్మ నిన్న మీకు వాక్యం పడాలి సంఘంలో మీరు ఏదైనా నేర్చుకొని వెళ్ళాలి అందుకే ఆదివారమున ఇట్లా బయలుసుల్లో మీకు బాగా మేత పెట్టడానికి మేము పడే ప్రయాసం అయితే కాదు సో మీరు మంచిగా బలిష్ఠులుగా తేరగలగాలి దాని కొరకే దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు ఐ మెయిన్ రైస్లో రెండవది కాయుటకు రెండవది మొదటిది సేద్దపరచాలి సేతపరుస్తూ రెండవ పని కూడా ఉంది ఆదాంకి ఏంటిది కాయాలి అంటే కాయాలి అంటే ఏంటి కాపలా కాయాలి అని అర్థం ఏంటి అంటే శత్రువు దాడి చేసేటువంటి ఆ ప్రమాదం ఉంది అన్నమాట అంతే కదా ఆ ఒక కాపలా కాస్తున్న దాని అర్థం ఏమంటే దొంగతనం చేసేటానికి అవకాశం ఉంది శత్రువు వచ్చే అవకాశం ఉంది సో కాబట్టి కాయాలి సో ఆదాం కూడా కాయ పనిని దేవుడు అప్పగించాడు సో సంఘంలో మా రెండవ బాధ్యత ఏంటంటే ఒకటి మిమ్మల్ని పోషించాలి రెండోది మేము కాపలాగా వస్తుండాలి సండే వస్తున్నారా ఎగ్గొడుతున్నారా ఆదివారం వస్తున్నారా లేకపోతే బయలుసేడికి వస్తారా రావట్లేదా ఎందుకంటే ఒకవేళ మీరు ఆ జాతరలో ఉన్ని మేము పట్టించుకోకపోతే ఎక్కడ అపవాదం వచ్చి పాడు చేస్తుందో తెలియదు అందుకే సంఘం పట్ల మేము ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంటాం మెలకుగా ఉంటాం సో ఎవరు ఏం చేస్తారు ఏం కథ అర్థమవుతా సో మీ క్షేమం కొరకే మేము ఎక్కువ కన్సర్న్ కలిగి ఉంటాం మెసేజ్లు పంపిస్తూ ఉంటాం హెచ్చరిస్తుంటాం ఎంకరేజ్ చేస్తుంటాం ఇన్ కేసు రాకపోతే ఫాలోఅప్ చేస్తుంటాం మీకు ఫోన్స్ వస్తుంటాయి వై బికాజ్ మేము కాపులా కాస్తుండాలి శత్రువు ఏ టైంలో ఎలా దాడి చేస్తాడో ఎవరిని ఎత్తుకెళ్ళిపోతాడో మాకు తెలియదు మేము మెలుకోక లేకపోతే పాడేటువంటి అవకాశం ఉంది కాబట్టి సేవకులు సేవకులు కూడా దేని లైక్ వాచ్మెన్స్ వాళ్ళు ఎప్పుడు కూడా కాపలా వస్తుంటారు అని చెప్పండి ఒకసారి అందుకే మీ నీతో మేము ప్రాణం చేస్తుంటాం మీ కుటుంబాల గురించి మీ గురించి ఏమండి సో పాస్టర్ అంటే ప్రసంగాలు చేయడం మాత్రమే కాదు వీ కేర్ ఫర్ యూ అండ్ వీ ప్రే ఫర్ యూ ఏ గొర్ర అయితే కాపరి కింద ఉంటుందో ఆ కాపరి యొక్క సూపర్విజన్ ఉన్నంత వరకు ఆ గొర్రె చాలా భద్రంగా ఉంటుంది ఐ మెయిన్ సో తోడేలు ఎప్పుడు దాడి చేస్తే తెలుసా కాపరి పర్యవేక్షణ కింద లేని ఒక గొర్రెల మీద వాటి దాడి ఎక్కువగా ఉంటాయి సో ఆల్వేస్ హ్యావింగ్ ఎ షెప్ ఈస్ ఇంపార్టెంట్ ప్రభులోకి వచ్చిన తర్వాత నాకు ఎవరు బోధించాల్సిన అవసరం లేదు ప్రభు నమ్ముకున్నాడు కదా నాకు ప్రభే బోధకుడు నాకు ఎవరు అవసరం లేదని ఈవెన్ దె డోంట్ బిలీవ్ పాస్టర్స్ సంఘాలకు వెళ్ళరు సేవకులు నమ్మరు సో కాబట్టి ఎంత ఉన్నా కూడా వాళ్ళ మనసు అంతా కూడా దేవుడంటారు కానీ షపోర్డ్స్ మీద కానీ లీడర్స్ మీద సరైన అభిప్రాయం ఉండదు వాళ్ళకి అర్థం కాని విషయం అంటే స్పిరిచువల్ ప్రిన్సిపల్ షెపోర్డ్ కింద ఉంటేనే వాళ్ళు భద్రంగా ఉంటాను ఆమెన్ దేని సూత్రం మీరు కూడా రైట్ లీడర్షిప్ కింద మీరు ఉన్నారు కాబట్టి దేని స్తోత్రేడు మిమ్మల్ని సంరక్షిస్తూ ఉన్నాను మీన్ పగలు చెప్పండి నేను మంచి తోటలో ఉన్నా మంచి తోటలో ఉన్నా సేద్యపరచబడుతున్నా కాయబడుతున్నా సేద్యపరచబడుతున్నా కాయబడుతున్నా అందుకే ఫలిస్తున్నాను ఏ కారణం బట్టి తోట వదిలిపెట్టద్దండి అర్థమవుతుందా సో అపవాది ఎక్కువగా దాడి ఎట్ తిరిగి మిమ్మల్ని ఎలిమినేట్ చేయాలి మిమ్మల్ని మిమ్మల్ని సపరేట్ చేస్తే దట్స్ వేర్ హిజ్ అటాక్ విల్ బిగిన్ ఎప్పుడైతే మిమ్మల్ని గుంపులో ఉన్నంత వరకు వాడు మిమ్మల్ని ఏం చేయలేడు అందుకే పక్క తీసుకొని వేరు చేయడానికి ప్రయత్నం చేస్తాడు వేరు చేస్తాడా నువ్వు ఒంటరిగా మిగిలిపోయినావా అక్కడి నుంచి నీ పతనం మొదలవుతుంది చాలా మంది చూశాను సంగలో మంచిగా ఉండేవాళ్ళు ఎప్పుడైతే వేరు చేపడ్డారో వాళ్ళ లైఫ్ని గమనిస్తుంటే ఒక్కొక్క అడుగుగా వాళ్ళ పతనం అవుతూ దిగజారిపోతున్నాను సో నెవర్ సపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద చర్చ్ మీన్ చెప్పండి కాయాలి సేద్యపరచాలి కాయాలి కార్యం ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిది వచ్చినాల్లో దేవుడు సేవకులు ఎందుకు ఏర్పాటు చేస్తాడు అక్కడ రాయబడి ఉంది సేవకులు కూడా ఆదాము వంటి వారే కార్యం ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది నేను వాక్యం రాయబడి ఉంది దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు అన్నం చేయాలి తన సంఘమును కాయుటకు ఇందులుసా సంఘము కూడా ఒక తోట సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని ఎందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను కూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని కూర్చి జాతగా ఉండండి సో దేవుడు నియమించినటువంటి ఉద్దేశము ఇది దేని బిడ్డారా అందుకే విఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యూ మీ పట్ల మేము బాధ్యత కలిగి ఉన్నాం ఐ మీన్ పదారు పదిహేడు వచ్చినారు అది కండం రెండో ధ్యాయం పదారు పదిహేడు వచ్చినాలు మరియు దేవుడైన యహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాను కానీ తోటలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడుతున్నాయి ఏ ఇన్స్ట్రక్షన్స్ ఏవి తినాలి ఏవి తినకూడదు సంఘమైన తోటలో కూడా మీకు రోజు ప్రతి ఆదివారం బోధించేది ఏది ఇన్స్ట్రక్షన్స్ సో సంఘంలో కూడా సేవకుల ద్వారా దేడి చేస్తున్నాడు ఏమి చేయాలి ఏమి చేయకూడదు సో ఇన్స్ట్రక్షన్స్ తెలియకపోతే నువ్వు తప్పిపోయే ప్రమాదం ఉంది ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకోవాలి ఏది చెయ్యాలో ఏది చేయకూడదో తెలుసుకోవాలి ఎలా వెళ్ళాలో ఎలా వెళ్ళకూడదో తెలుసుకోవాలి ఆ ఇన్స్ట్రక్షన్స్ మీకు తోటలు ఇవ్వబడుతుంది ఏమిటారా నువ్వు సంఘానికి రాకపోతే నీకు ఇన్స్ట్రక్షన్స్ ఎవరిస్తారు నువ్వు తోటలో లేకపోతే ఏది చెయ్యాలో ఏది చేయకూడదు ఎలా తెలుస్తుంది ఎలా వెళ్ళాలో ఎలా వెళ్ళకూడదు నీకు ఎలా తెలుస్తుంది సో నువ్వు తోటలో ఉండాలి తోటలో ఉన్న వాళ్ళకే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడతాయి ఇన్స్ట్రక్షన్ లేకపోతే నువ్వు తప్పు చేసే ప్రమాదం ఉంది అలా సో కాబట్టి సంఘంలో కూడా నువ్వు ఎందుకు వస్తున్నావు అంటే కేవలం టైం పాస్ చేసేకో ఓకే ఆదివారము రావాలి అనే సెంటిమెంట్ కూర్చొని అటెండెన్స్ చేసుకొని పోయి కాదు యూ మస్ట్ గెట్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద లాడ్ ఫైనాన్స్లో కానీ ఫెయిత్ అంటే ఏంటి ఫైనాన్స్ అంటే ఏంటి ఏవన్నీ ఆత్మీయ జీవితంలో ప్రేమ అంటే ఏంటి రాజ్యం అంటే ఏంటి అధికారం అంటే ఏంటి ఇవన్నీ కూడా మీకు బోధించ బోధించబడుతున్నప్పుడు మీకు మీరు ఏమి చేయాలో మీరు తెలుసుకుంటున్నారు అలాగే మీరు ఏమి చేయకూడదో మీరు తెలుసుకుంటున్నారు ఏది తప్పో తెలుసుకోకపోతే ఆ తప్పు చేసేటువంటి అవకాశం ఉంది ఏది మంచిదో అని తెలియకపోతే అది మీరు చేయకోకుండా ఉండేటువంటి అవకాశం ఉంది అలా సో తోటలో మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడుతున్నాయి మీ పక్క చెప్పండి సిటీ చర్చ్ సంఘం అనే తోటలో నాటబడిన తర్వాత నీకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడుతున్నాయి ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదు దేవుడు తోటలో ఇన్స్ట్రక్షన్స్ని ఎచ్చివాడుగా ఉన్నాడు అర్థమైందా చెప్పండి సంఘం అవసరమా తోట అవసరమా తోటలో ఉన్నవానికి ఇన్స్ట్రక్షన్స్ రాకపోతే గిన నువ్వు తెలియకుండా తప్పు చేసే అవకాశం ఉంది ఫలితంగా నాశనం అయ్యే అవకాశం ఉంది అందుకే ఎవ్రీ సండే ప్రతి వారం సంఘానికి వచ్చినప్పుడు దేవ ఈ వారం నాతో ఏం మాట్లాడతాం ఈ వారం నేను ఏం చెయ్యాలి ఈ వారము నేను ఎలా నడుచు ఎలా ఉండకూడదు నిన్ను ఎలా ఉండాలి ఇలా వచ్చినప్పుడు దేవుడు మీతో మాట్లాడువాడుగా ఉన్నాడు ఆమె పద్దెనిమిది వచ్చినాం రెండవ ధ్యాయం పద్దెనిమిది వచ్చినాం అది కారణం రెండవ ధ్యాయం పద్దెనిమిది వచ్చినాం మరియు దేవుడిని యహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు వాటికి సాటి అయిన సహాయమును వాణ్ణి కొరకు చేయదునని అనుకోను ఐ మీన్ దేవుడు సమస్త సృష్టిని తయారు చేశాడు ప్రతిరోజు కూడా మొదటి దినం మంచిది అని చెప్పాడు రెండో దినం మంచిది అన్నాడు ప్రతిరోజు మంచిది 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 చాలా మంచిది అని చెప్పినప్పుడు దేవుడు ఒక్క విషయంలో మాత్రము మంచిది కాదు అని మాట్లాడుతున్నాడు ఏ విషయంలో నరుడుగా ఒంటరిగా ఉండుట మంచిది కాదు ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఎ మ్యాన్ టు అలోన్ దేవుడు మంచిది కాదు అని చెప్పినప్పుడు నువ్వు మంచిది అనుకుంటున్నావు పొరబడుతున్నావు చెప్పండి దేవుడు మానవుని ఒంటరిగా ఉండమని కోరుతున్నాడా సింగిల్గా ఉండమని కోరుతున్నాడా లేదు సాటి సహకారం చేస్తా ఎందుకంటే ఒంటరిగా ఒంటరితనం అనేది మంచిది కాదు మనము ముందు ముందు ఒక లెసన్స్ లో కూడా అనేక విషయాలను మన దీని గురించి మనము నేర్చుకోబోతున్నాం కాబట్టి ఈ యొక్క ఆదాముని దేవుడు ఏదైనా తోటలో పెట్టాడు రోజు చేతి రోజు ప్రతిరోజు కూడా తను మంచిగా కాపలా కాస్తున్నాడు కానీ సింగిల్గా చేస్తున్నాడు అయితే తను ఒంటరిగా ఉండడము మంచిది కాదు అని దేవుడు ఆలోచించాడు అంటే వివాహం ఒక తలంపు మొదట ఎవరికి వచ్చింది ఆదాంకి వచ్చిందా లేదా దేవునికి వచ్చిందా మ్యారేజ్ అనేటువంటి ఫస్ట్ థాట్ దేవుడు దేవుడికి వచ్చింది ఏమి పిల్లరా దేవుని తెలుసు ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి వివాహం జరిగించాలి అని ఆదా అనలేదు దేవుని వద్దకు వెళ్ళేది ఏంటి ప్రభావ ఇంతకాలం అయింది నాకు నాకేమిటి నాకు ఏమని ఇవ్వలేదు అని అడగలేదు సో ఆ నీడేంటో దేవుడికి బాగా తెలుసు కాబట్టి దేవుడికే ఆలోచన వచ్చింది ఆమెన్ అందుకే దేవుడికి వచ్చింది కాబట్టి కదా మొదటి బైబిల్లో బైబిల్ యొక్క ఈ యొక్క హిస్టరీ మొత్తం అనగా బైబిల్లో మొదటి అధ్యాయము వివాహంతో ప్రారంభమవుతుంది అర్థమైందా మ్యారేజ్తో ఈ యొక్క పుస్తకం ప్రారంభించబడతా ఉంది అండ్ న్యూ టెస్ట్మెంట్ కూడా ఎస్ఏ పరిచర్య కూడా వివాహంతోనే ప్రారంభించబడింది కాలంలో మొదటి వివాహము చేయడము ద్వారా తన మహిమ కనపరుచుకున్నాడు ఈవెన్ బైబిల్ ముగింపు కూడా వివాహంతో ముగించబడతా ఉంది గొర్రెల్ల వివాహ మహోత్సవంతో సో కాబట్టి బైబిల్ బిగినింగ్ అండ్ బైబిల్ సెంటర్ గాస్పెల్ క్రైస్ట్ మినిస్ట్రీ అండ్ బైబిల్ ఒక ఎండ్ అనగా గొర్రెల్ల వివాహ మహోత్సవం వివాహంతోనే జరుగుతా ఉంది అంటే వివాహం ఎంత విస్తృతమైందో మీరు ఒకసారి ఆలోచించండి అలా అయితే వివాహము అనేది క్రీస్తు క్రీస్తు ఉన్నటువంటి సంబంధానికి పోలుకగా ఉంది మ్యారేజ్ రిఫ్లెక్ట్ ద రిలేషన్షిప్ విత్ గాడ్ కాబట్టి వివాహం అంటే చాలా మందికి అవగాహన లేదు ఇట్ రిప్రజెంట్స్ అండ్ ఇట్ రిఫ్లెక్స్ ద రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ ఒక భార్య భర్తకు మధ్య ఉన్నటువంటి అనుబంధము క్రీస్తుకి సంఘానికి మధ్యటువంటి అనుబంధానికి పోలుకగా ఉంది అర్థమవుతుందా సో చెట్టు పోలికగా ఉన్నాయి నదులు పోలికగా ఉన్నాయి నక్షత్రాలు పోలికగా ఉన్నాయి సూర్య చంద్రులు కూడా పోలికగా ఉన్నారు సో బైబులో చాలా పోలికలు ఉన్నాయి ఈవెన్ మ్యారేజ్ కూడా వివాహము కూడా క్రీస్తుకి సంఘానికి సంబంధించిన పోలికగా వివాహం ఉంది దేని పిల్లరా సో ఆదా మొంటరిగా ఉన్నాడు అందుకే దేవుడు అంటున్నాడు కదా తిరిగి నేను ఒక సాటి అయిన సహకారాన్ని నేను చేస్తాను చెప్పండి సాటి అయిన సహకారం చెప్పండి సాటి అయిన సహకారం సో కాబట్టి సాటి అయినా దాని అర్థం ఏంటి సాటి అంటే ఈక్వల్ సాటి అంటే సమానమైన అర్థం కాబట్టి దేవుడు ఎలా తయారు చేసేవాడు భర్తకు ఈక్వల్ గా తయారు చేసాడా లేకపోతే తక్కువగా తయారు చేసే అర్థం అవుతుంది సాటి అంటే హెల్పర్ ఈరోజు ఈరోజు సమాజంలో స్త్రీ అనగానే చిన్న చూపు చూడబడతా ఉంది ఉమెన్ మెన్ ఆర్ స్ట్రాంగ్ అని ఓకే పురుషులు చాలా బలవంతులు అని అండ్ స్త్రీల పట్ల అభిప్రాయం లేదు ఓకే సో సాటి అనగా షీఈ్ ఈక్వల్ విత్ హస్బెండ్ ఈక్వల్ ఇన్ సెన్స్ ఏమండి మనం దేవుని దృష్టిలో నాటి అధికార విషయంలో కాదు దేవుని దృష్టిలో దే ఆర్ ఈక్వల్ విత్ గాడ్ కానీ కానీ ప్రతి ఒక్క భర్త ప్రతి పురుషుడు కూడా భార్యను నాకు సమానమైనది అని చూడకోకుండా నాకంటే అల్పమైనది అనగా చూస్తున్నాడు కాబట్టి ఈరోజు అనేక కాపర్ల సమస్యలు వస్తున్నాయి ఏమిట్రా భర్త అయినప్పటికీ కూడా భార్య అనేది సాటి అనే విషయాన్ని మనం గ్రహించాలి దే ఆర్ ఈక్వల్ విత్ మ్యాన్ ఐ మెన్ రెండవది భార్య ఎందుకు ఇవ్వబడతా ఉంది సాటి నెంబర్ వన్ నెంబర్ టూ సహాయము చెప్పండి సహాయము ఏ చెప్పాలి సహాయము హెల్పర్ సో అందుకే భార్య దొరికిన వానికి మేలు దొరికిను ఎందు చాలా విధంగా భార్య సహాయపడుతుంది కానీ చాలా మందికి భార్య దొరికిన వానికి మేలు దొరికిన బదులుగా భార్య దొరికిన వానికి మేకు దొరికినట్టుగా ఉంటుంది చాలా మందికి ఎందుకంటే ఎప్పుడు కూడా షర్ట్ ఏంటి ఉంది ఆ ఇలా ఎందుకు అలా ఉన్నావు ఆ ఏం లేటుకోవచ్చో ఆ ఎక్కడున్నావు సో ఇవన్నీ ఎక్కువగా కన్సర్న్ చూపిస్తున్నప్పుడు బతులకు ఎలా అనిపిస్తుంది అంటే నేను విసిగి చేస్తుంది ఏంటి అన్నట్టుగా అనిపిస్తుంది షీ ఎస్ గివన్ యాజ్ ఎ హెల్ప్ కాబట్టి వాళ్ళు ఉన్నది నేను అభివృద్ధి పరచడానికి కానీ నేను కంట్రోల్ చేయడానికి కాదు అది కాబట్టి ఉమెన్ ఈజ్ ఎ హెల్పర్ వైఫ్ ఈజ్ ఎ హెల్పర్ చెప్పండి సాటి అయిన సహకారము సాటి అయిన సహ సహాయము సో అదొ ఒకటిగా ఉన్నాడు కాబట్టి ఓకే నేను హవన్ ఇస్తాను ఒక స్త్రీని ఇస్తాను అని దేవుడు యోచించి వివాహం మీద తలంపు దేవునికే వచ్చింది అయితే నేను డెప్త్ నేను వెళ్ళట్లేదు ఎందుకంటే ముందు ముందు సెషన్స్లో మనం వీఆర్ ఫోకసింగ్ ఆన్ మ్యారేజ్ కాట్ కమింగ్ ఒక బైల్ స్టడీస్ మీరు మిస్ చేయబోకండి వివాహం గురించి అనేక లోతైన విషయాల్ని మనం నేర్చుకోబోతున్నాం ఆమె అయితే ఈ మ్యారేజ్ కాన్సెప్ట్ మనుషుడు స్థాపించింది కాదు మానవుడు అనుకొని తన తలంపులో పుట్టింది కాదు వివాహము మానవ తలంపులోంచి వచ్చింది కాదు అది దేవుని తలంపు నుంచి వచ్చింది అని పిట్లారా బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ రాంగ్ టీచింగ్స్ ఈరోజు సంఘంలో కానీ లేకపోతే అనేక చోట్ల కానీ చూస్తే అనేక చోట్ల వివాహం పట్ల తప్పుడు బోధలు ఉన్నాయి అనేక మంది ఒక బోధను తెలుసా వివాహాన్ని వ్యతిరేకిస్తున్నారు వివాహం చేసుకోవద్దండి వివాహం చేయకుండా మీరు బ్యాస్టర్స్గానే ఉండండి వివాహం చేసుకుంటే మోక్షానికి వెళ్ళరు వివాహం చేసుకుంటే మీరు పలోక రాజ్యానికి రారు అని వివాహాన్ని నిషేధించేటువంటి బోధలు చాలా ఉన్నాయి ఇలా బోధ చేసే వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇవి దయ్యపుల బోధ అని దేని వాక్యం రాయబడి ఉంది మాస్టర్ గారు వివాహము నిషేధించే వారి బోధ దయ్యపుల బోధన అవును దేని వాక్యం చూద్దాం మొదటి మొత్తం నాలుగో అధ్యాయం మొదటి మూడు వచ్చినారు మొదటి మొత్తం నాలుగో అధ్యాయం మొదటి మూడు వచ్చినాన్ని మొదటి మొదటి నాలుగో అధ్యాయం మొదటి మూడు వచనాలు నేను చదువుతున్నాను యా మీ బయలు చూడాలి అయితే కడవరి దినములలో కొందరు అపతికుల వేషధారుల వలన మోసపరచు ఆత్మలు ఎందు దయ్యముల బోధ ఎందు అని నేను చేయండి అంటే దయ్యములు కూడా బోధ ఉందనమాట అంటే దేవుని బోధ ఉంది ఆ దయ్యముల బోధ కూడా ఉంది ఆ దయ్యముల బోధ ఎలా ఉన్నాయో మనము కింది వస్తాం చూడబోతున్నాం దయ్యములు బోధ ఎందు లక్ష్యం ఉంచి విశ్వాస ఆత్మ తేటగా చెప్పుచున్నాడు ఏంట దయములు బోధ ఆ అపద్దికులు వాత వేయబడిన మనసాక్షి గలవారై వారై ఆ వివాహంను నిషేధించుచు అని నేను చేయండి వాళ్ళ బోధంతా కూడా మీరు పెళ్లి చేసుకోవద్దండి వివాహం చేసుకోవద్దండి ఇలాగే మిగిలిపోయి దేవుని సేవ చేయండి ఇది వాళ్ళ బోధ ఏమండి వివాహం చేసుకోకూడదని అని బయలు అక్కడ రాయబడలేదే ఒక సందర్భంలో చెప్పాడు ఏంటి అంటే సేవా విషయమై కొన్ని ఆటుపోటు రావచ్చు కాబట్టి అలాగా మిగిలిపోతే మిగిలిపోవచ్చు సింగిల్గా కూడా సేవ చేయొచ్చు అని ఒక సందర్భంలో చెప్పాడు కానీ ఇంకో మాట చెప్పాలంటే అదే పౌలే అందరికంటే ఎక్కువగా వివాహం గురించి ఎత్తిపట్టాడు లోయ సో నువ్వు నిల్ నిలిచిపోవాలా వివాహం చేసుకోవాలా ఈ స్థితి నిర్ణయించాల్సి నువ్వు నువ్వు లేకపోతే నీకు ఇంటి వరకు అది కానీ దేవుని నిర్ణయించాలి పౌరుని నేర్చుకున్నాడు ఒంటరిగా సేవ చేస్తున్నానని ఒంటరిగా చేసాడు అయితే సేవ ఆటంకం కలగలేదు సో నువ్వు వివాహములు చేసుకోకుండా నిలబడినా వివాహము చేసుకున్న దేవుని ఏ పర్పస్తో ఈ లోకానికి పంపించాడు ఏ ప్రణాళికని పట్ల కలిగి ఉన్నాడు దానికి ఆటంకం కలగకూడదు అర్థమైందా ఎందుకంటే నువ్వు మంచిగా ప్రారంభించి మంచిగా వాడబడుతూ నువ్వు ఒక రాంగ్ మ్యారేజ్ చేసుకుంటే నీ విషన్ వచ్చి తప్పిపోతున్నావు నీ గమ్యం నుంచి నువ్వు దారి తప్పుతున్నావు అండ్ యువర్ మిషన్ ఇస్ ఫైల్ కాబట్టి నువ్వు సింగిల్ గా ఉన్నా ఈవెన్ నువ్వు మ్యారేజ్ చేసుకున్నా కూడా నువ్వు దేవుడు ఏ పర్పస్ తో నీ లోకానికి పంపించాడో దాన్ని నువ్వు ఫినిష్ చేయగలిగాలి పౌలు సింగిల్గా గా ఉంటూ పరుగుతు ముట్టించాడు అండ్ హానోకు కుటుంబం కుటుంబం ఉండి కూడా దేవునితో పాటు నడవగలిగాడు దేవునితో నడిచాడు దేవుడు దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు సో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి హానోకి ఎగ్జాంపుల్ గా ఉన్నాడు అండ్ సింగిల్ గా మిగిలిపోయిన వాళ్ళకి పౌలు ఎగ్జాంపుల్ గా ఉన్నాడు బట్ దేవుడు ఎప్పుడు కూడా బైబుల్ని బైబిల్లో దేవుడు ఎప్పుడు కూడా వివాహాన్ని నిషేధించలేదు లేదా ఆయన భక్తులు కానీ లేకపోతే సేవకులు కానీ అప్పసులు కానీ ఎవరు కూడా వివాహాన్ని నిషేధించలేదు వాళ్ళు వివాహాన్ని నిషేధించు సత్య విశ్వమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతాస్థులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తులో కొన్ని మానవుల్ని చెప్పుచుందురు సో ఇలాంటి దైవుల బోధలో ఒక బోధేమంటే వివాహము నిషేధించడం అనమాట మీన్ సో వీళ్ళు వివాహాన్ని ఎందుకు నిషేధిస్తున్నారు అని ఆలోచిస్తే వాళ్ళ దగ్గర ఒకే ఒక బైబిల్ రెఫరెన్స్ ఉంటుంది దాన్ని బట్టి వివాహం చేసుకోకూడదు అనేది వాళ్ళ బోధ ఏంట బైబిల్ రెఫరెన్స్ గ్రంథము పద్నాలుగో అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచ్చినారు సో వాళ్ళ వాళ్ళ బేస్ ఏంటి ఎందుకు చాలామంది ప్రీచర్స్ ఎందుకు చాలామంది సేవకులు మరి వివాహం చేసుకోకూడదు ఎందుకు బోధిస్తున్నారు వాళ్ళ యొక్క అభిప్రాయం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచిస్తే ఒక్క బైబిల్ రెఫరెన్స్ నుంచి ఈ ఆలోచన వాళ్ళకి కలిగింది అక్కడ నుంచి ఒక బోధ తీసుకుని వచ్చారు గ్రంథము పద్నాలుగో అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచ్చనాల వరకు ఇదిగో క్లారిఫై చేయాలి ఎందుకంటే రేపొద్దున ఒక ఇలాంటి బోధలు మీరు వింటే దాని పట్ల మీరు అవగాహన ఏర్పరచుకోవాలి దాన్ని ధీటుగా ఎదిరించగలిగాలి ప్రకటిందము పద్నాలుగో అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచ్చనాల వరకు నేను చదువుతున్నాను మీ బైబిల్లో దాన్ని గమనించాలి మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండేను ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసల ఎందలి లికింపబడి ఉన్న నూట నలభై నూట నలభై నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండేది మరి విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దము పల్లోకంలో నుండి రాగా వింటుని నేను విని ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైనికుల నాదంను పోలినది వారి సింహాసనం ఎదుటను ఆ నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నాను భూలోకల నుండి కొన కొనబడిన ఆ నూట నలభై నాలుగు వేల మంది తప్ప మరి ఎవరు ఆ కీర్తన నేర్చుకునజలు ఏం సోత్రం ఎంత గొప్ప ధన్యత కదా నూట నలభై నాలుగు వేల మందికి మాత్రమే ఆ పాట వస్తుందంట వాళ్ళు మాత్రమే పాడగలుగుతూ ఉన్నారట అయితే వాళ్ళ వాళ్ళ లక్షణం చూడండి వీరు స్త్రీ సాంగత్యమును అపమితులు కానివారు అన్నం చేయండి స్త్రీ సాంగత్యము ఎరగని వారే ఉండి గొర్రపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెళ్ళ ఆయన వెంబడింతురు వీరు దేవుని కొరకును గొర్రపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉన్నట్టుకై మనుషుల నుండి కొనబడినవారు కాబట్టి వీరు స్త్రీ సాంగత్యం ఎరగక గొర్రపిల్లని వెంబడించారు కాబట్టి మీరు బోధ ఏమంటే మీరు కూడా వివాహం చేసుకోవద్దండి మీరు గొర్ర పిల్లలు ఫాలో అవ్వండి మీరు కూడా ఈ ఒక్క నూట నలభై నాలుగు వేల మందిలో ఒకరిగా ఉండండి వివాహం చేసుకుంటే మీరు సాంగత్యం పెరిగిన వారు సాంగత్యం మీరు ఈ లెక్కలో చేర్చబడరు ఈ లెక్కలో చేర్చబడకపోతే మీరు కూడా పాట పాడరు అర్థమవుతుందా వాళ్ళ తీరి ఇక్కడి నుంచి వచ్చిందన్నమాట వివాహం చేసుకుంటే నువ్వు పోతావు వివాహం చేసుకుంటే నువ్వు మోక్షానికి రావు వివాహం చేసుకుంటే నువ్వు పల్లో రాజ్యానికి రావు అన్నట్టుగా దయ తెగించి ఇలాంటి స్టేట్మెంట్స్ కూడా చాలా మంది ఇస్తా ఉన్నారు ఒక రోజున చాలా కాలం కిందట చాలా సంవత్సరాల కిందట ఒక కూడికల్ని మేము ఏర్పాటు చేసాం అప్పుడు ప్రభులో కొత్త కొత్తగా అడుగులు వేస్తున్నాం ఒక మీటింగ్ ఏర్పాటు చేసాం ఒక సేవకుడు వచ్చాడు సో సిఎస్సి గ్రౌండ్స్ లో ఒక పెద్ద మీటింగ్ పెట్టాం ఆ తర్వాత మార్నింగ్ బైబిల్ స్టడీ కూడా ఏర్పాటు చేసినప్పుడు బైబిల్ స్టడీలో చాలా మంది వచ్చారు సో అందరూ కూర్చొని వాకి పెట్టినారు ఆయన వాక్యం చెప్తున్నారు నేను ఇక్కడ మధ్యలో కూర్చో ఉన్నాను ఇక్కడ సడన్ గా నన్ను పాయింట్అవుట్ చేస్తూ సేవకుడు జనాల మధ్య నన్ను పాయింట్అవుట్ చేస్తూ వెళ్ళి చెప్తూ రవి నీకు చెప్తున్నాను నీవు వివాహము చేసుకోకుండా ఇలాగే నిలబడాలి నువ్వు అందరూ కానీ ఆ మాట వెళ్ళి చూపిస్తూ నిలబడ్డా కాన్సెప్ట్ ఏమంటే ఇక్కడ వచ్చింది అదలు అండ్ అదనలో ఇదేడు ఇలా కూడా చెప్తాడా ఏమై ఉంటుందా అనేటువంటి ఒక సందిగ్ధంలో ఉన్నప్పటికీ కూడా ఆ తాత సత్యుని తెలుసుకోగలిగాను అమేన్ సో ఇలాంటి ప్రీచర్స్ కానీ ఇలాంటి డాక్టర్స్ నమ్మేవాళ్ళు మ్యారేజ్ని నిషేధించటటువంటి డాక్టర్స్ కానీ థీరీస్ కానీ ఇలాంటి పరిచయం విషయంలో శాఖల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండకపోతే మోసగించేటువంటి ప్రమాదం చాలా ఉంది అలా అయితే మళ్ళీ ఈ వాక్యంలో రాయబడి నిజమేనా లేకపోతే ఎందుకులా రాయబడింది నిజంగా దేవుడు వివాహాన్ని వద్దన్నాడా దేవుడేమో వివాహం ఘనమైనది అని చెప్పిన దేవుడు ఇక్కడ స్త్రీ సాంగత్యం ఎరగని వారు అని రాయబడింది ఇక్కడ మళ్ళీ దేవుడు ఏ కోరుతున్నాడు అని మనము కాస్త ఆలోచిస్తే దేవుడు ఇక్కడే సత్యాన్ని దేవుడు ఇక్కడే ఈ యొక్క విషయాన్ని బయలుపరుస్తున్నాడు వాక్యానికి వాక్యమే జవాబిస్తుంది ఆమె చెప్పండి ఒకసారి వాక్యానికి వాక్యం సొంత అభిప్రాయంతో మనము నేర్చుకోవాల్సిన అవసరం లేదు వర్డ్ ఇంటర్ప్రేస్ ద వర్డ్ కాబట్టి ఈరోజు ఈ వాక్యం ఏంటి దేవుడు దీని వెనకల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు తెలుసుకుంటే మరి నిజంగా సత్యం ఏంటో మనకు అర్థమైపోతుంది కాబట్టి ఇక నూట నలభై నాలుగు వేల మంది ఎవరు అని మనం ప్రశ్నిస్తే మనం ప్రకటన ఏడవ అధ్యాయానికి వెళ్దాం ప్రకటన ఏడవ అధ్యాయం మూడు నుంచి ఎనిమిది వర్షాల వరకు చూస్తే ఈ నూట నలభై నాలుగు వేల మంది దేవుని దాసులు అని రాయబడి ఉంటుంది మీరు ఇంటికి వెళ్ళి దాన్ని అన్లైన్ చేస్తుంటే సరిపోతుంది వీళ్ళు ఎవరంట వీళ్ళు దేవుని దాసులు వీరు స్త్రీ సాంగత్యము ఎరగని వారు అని రాయబడి ఉంది సరే ఈ స్త్రీ ఎవరు ఏ స్త్రీతో సాంగత్యము చేయని వారు ఇది తెలుసుకోవాలి అంటే మన ప్రకటన పదేడవ అధ్యాయానికి మనం వెళ్ళాలి ఈ ప్రకటన పదిహేడవ అధ్యాయంలో ఒక స్త్రీకి వంటి వివరణ అక్కడ రాయబడి ఉంటుంది ఆ స్త్రీ ఎవరో కాదు లోకము అను స్త్రీ అర్థమైందా సో బైబిల్లో స్త్రీ లోకంతో పోల్చుబడింది బైబిల్లో లోకము స్త్రీతో పోల్చబడింది కాబట్టి ఇలాంటి ఒక లోకమును స్త్రీతో సాంగత్యము చేయలేదు అర్థమవుతుందా సో ఏసు వారు రెండవ రాక లోపల శ్రమలు సంభవిస్తాయి అయితే శ్రమల్లో కొంతమంది ఎత్తబడరు కదా మిగిలబడి ఉంటారు మిగిలబడిన వాళ్ళు కూడా ఎంత శ్రమలు వచ్చినా ఎంత ఇబ్బందులు వచ్చినా అంత్యక్రియ ఎంత వేధిస్తున్నా వాళ్ళు లోకంతో సహవాసం చేయక కొరకు అలాగే నిలబడి ఉంటారు స్త్రీతో సాంగ సాంగ సహవాసము చేసి అనగా లోకం స్త్రీతో సహవాసము చేయక ప్రత్యేకించుకోబేటువంటి వారు కాబట్టి అలాంటి వారు పల్లోకల్లో పాడబోతారు కానీ స్త్రీ అంటే నిజమైన స్త్రీ కాదు అర్థమైందా నిజంగా వివాహ దేవుడు నిషేధించలేదు చాలామంది వర్డ్ని ఇంటర్ప్రెట్ చేయలేక వాళ్ళు తప్పుడు సిద్ధాంతాల్ని క్రియేట్ చేస్తున్నారు హెర్మటిక్స్ ప్రసంగ శాస్త్రము లేకపోతే వర్డ్ని ఇంటర్ప్రెట్ చేసేటువంటి శాస్త్రం ఉంది దాని దాన్ని దాని మీద అవగాహన లేక ఎటు తోస్తే అటువంటి ఉద్దేశాలన్నీ కూడా వాళ్ళు వాక్యపు రూపంలో రంగులు పులుముతూ జనాల్ని పాడు చేస్తున్నారు అలా కాబట్టి వాళ్ళు ఈ ప్రకంధంలో రాయమట్టుగా వీళ్ళు ఎవరు అంటే స్త్రీ సాంగత్యం మెరుగని వారు అంటే నిజమైన స్త్రీ కాదు లోకమనే స్త్రీ దేవుడు బయలు ఎప్పుడు కూడా వివాహాన్ని నిషేధించలేదు నిషేధించాడా లేదు కాబట్టి స్టేయింగ్ అలోన్ ఇస్ నాట్ ఎ గుడ్ దేవుడు మంచిది కాదు అని దేవుడు చెప్పాడు ఈవెన్ ప్రసంగికి కూడా అదే అంటున్నాడు ప్రసంగి నాలుగో అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండు వచ్చినాలు ఈ మాట చెప్పి మనం ముగించుకుందాం తొమ్మిది నుంచి పదకొండు వచ్చినాలు ఎందుకు మంచిది కాదు ఎందుకు వివాహన దేవుడు ఉద్దేశించాడు ఈ యొక్క దేవుని ఆలోచన ఇలాగుంది ప్రసంగి నాలుగో ధ్యాయం తొమ్మిది నుంచి పదకొండు వచ్చినారు ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడే ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు చెప్పండి మేలా దేవుడు అదే మాట అన్నాడు దేవుడు ఉద్దేశం కూడా అదే ఇక్కడ జ్ఞాని ప్రసంగి యొక్క ఉద్దేశం కూడా అదే ఇద్దరు కూడి ఉండుట మేలు అంటే ఒంటరిగా ఉంటా మేలు కాదనమాట అంతే కదా వారు పడిపోయినను ఒకటి తన తోడి వారిని లేవనెత్తును అందుక ఒక డౌన్ అయినప్పుడు ఇంకొకరు లేవనెత్తుతాడు ఇంకొకటి డౌన్ అయినప్పుడు ఇంకొకరిని లేవనెత్తుతాడు అయితే ఒంటరిగాడు పడిపోయినలా వానికి శ్రమయే కలుగును వారిని లేవనెత్తువాడు లేకపోను లైఫ్లో మనల్ని నిలబెట్టే ఒకరు కావాలి నడిపించేకొకరు కావాలి అర్థమవుతుందా సో ఒంటరి ప్రయాణం చేస్తే పడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి సో నీ ఒంటరిగా ఉండకూడదు అని దేడు కోరుతున్నాను ఇద్దరు కలిసి పండుకొనేలా వారికి వెట్ట కలుగును ఒంటరిగానికి వెట్ట ఎలాగ పుట్టును ఈరోజు సహవాసులు మీరు ఉన్నారు కాబట్టే ఈ సహవాసంలో మీరు బలపడుతున్నారు ఒక డౌన్ అయినా ఇంకొకరు ఏం సార్ ఎందుకు చర్చకు రాలేదు ఎందుకు మీరు సహవాసం రాలేదు ఎందుకు బైబుల్ సైడ్కి రాలేదు అని హెచ్చరిస్తూ ఉన్నారు లేవనెత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీరు పడిపోకుండా నిలబడతారు అదే చచ్చు అండ్ దేవుడు లేకోకుండా ఎవరిని పాస లీడర్షిప్ లేకోకుండా మీరు ఒంటరిగా ఉన్నారనుకోండి మీరు పడిపోతే రైస్ రైజప్ అని చెప్పేవాళ్ళు లేకపోతే లేవండి లేచి నిలబడండి దీనివైపు తిరగండి అని హెచ్చరించో లేకపోతే పడిపోతారు ఈవెన్ మ్యారేజ్లో కూడా అలాంటి అలాంటిదే నువ్వు ఒంటరిగా ఉన్నావు అనుకో కొన్ని ఏరియాస్లో నువ్వు పడిపోయినప్పుడు నీ లేనెత్తేవాడు కావాలి ఆ వ్యక్తి లేకపోతే నీకు శ్రమ కలుగుతుంది దేవుడు అది ఉద్దేశించాడు అందుకే దేవుడు ఆదము చూసి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అయిన సహకారము అతని కొరకు అని దేవుడు ముందుగానే ఆదాము నీడిని దేవుడే ముందే గ్రహించి దేవుడు ఆదాంకి మంచి భార్యను ఆదాంకి అనుగ్రహించాడు ఆమెన్ సో ఈరోజున మనము రెండవ అధ్యాయం ఎన్నో పద్దెనిమిది వచ్చిన వరకు ఈరోజు రెండవ అధ్యాయం పద్దెనిమిది వరకు మనము నేర్చుకున్నాం ధ్యానించాం అండ్ నెక్స్ట్ వీక్ మనం పంతొమ్మిదో వర్షం నుంచి మనం ఉన్నాం అండ్ పంతొమ్మిదో వర్షం నుంచి అండ్ చివరి వర్షం వరకు వివాహంకి ఇచ్చినటువంటి అనేక విషయాల్ని దేవుడు ప్రస్తావించాడు కాబట్టి డోంట్ మిస్ ఎనీ బయబుల్ క్లాస్ మ్యారేజ్ మీద ఫౌండేషన్ కావాలి అంటే వివాహం మీద లోతైన వంటి సత్యాలు తెలుసుకోవాలి అంటే అండ్ డోంట్ మిస్ చేసు వివాహం చేసుకున్న వారికి వివాహం చేసుకుపోయే వారికి ఈ ఇద్దరికి కూడా చాలా అమూల్యమైనటువంటి విషయాల్ని దాచిపెట్టాడు అమేన్ యు బ్లెస్డ్ గుడ్ సో ఇలాగ సబ్జెక్ట్ ఇలాగ వెళ్తూ ఉంటే మనం చాలా టాపిక్స్ కవర్ చేస్తాం అండ్ చాలా డౌట్స్ ఎప్పటి నుంచో మన మైండ్ అనేక డౌట్స్ అన్ని కూడా ఎలిమినేట్ అవుతూనే ఉంటాయి అందుకే డోంట్ మిస్ ద బైబుల్ స్టడీ